गुड ईवनिंग वेलकम टू प्राइम डिबेट। आंध्र प्रदेश प्रभुत्वानिकी हाईकोर्ट को मध्य रोज रोज की अगाधम पेरिगिपोतुंदी। गतंलो हाईकोर्ट कोई सीरियस कामेंट्स चेसिंदी, कोर्ट हाईकोर्ट मूसेयालनुकुंटुन्नारा? ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే పార్లమెంట్లో దీని గురించి మాట్లాడి అక్కడ తేల్చుకోండి అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. తాజాగా నిన్న చేసిన వ్యాఖ్యలు మరింత ఘాటుగా ఉన్నాయి. అంటే యుద్ధం చేస్తున్నారా న్యాయ వ్యవస్థపై అని అడిగే స్థాయికి ధర్మాసనం అంత ఆగ్రహానికి ఎందుకు గురైంది? అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎంపీలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, సాక్షాత్తు స్పీకరు న్యాయ వ్యవస్థ మీద లేకపోతే న్యాయమూర్తులను ఉద్దేశించి తీర్పును ఉద్దేశించి చేసిన కామెంట్స్ మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అలాగే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇష్టారీతన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోరు? పైగా వాళ్ళని కాపాడుతామని పార్టీలో కీలక నేతలు చెప్పడం అంటే ఏమిటి, ఇది యుద్ధం ప్రకటించడం కాదా అని చెప్పి సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ వరకు వెళ్తుంది అంటే నిజంగానే యుద్ధం జరిగేలాగా అనిపిస్తోందా? యుద్ధం అంటే మాటల యుద్ధం, ఇటు న్యాయ స్థానానికి అలాగే ప్రభుత్వానికి లెజిస్లేచర్ అలాగే జ్యుడిషియరీ వివాదం ఎందుకు, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ వివాదంగా ఎందుకు మారుతోంది అనేది మాట్లాడదాం. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమన్నా వచ్చే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అంతవరకు రాకుండానే ప్రభుత్వం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుని చక్కదిద్దుకుంటుందా, ఇక ఇలాంటి వ్యాఖ్యలు కోర్టుల వైపు నుంచి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉందనేది మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు సిదిలి అప్పలరాజు గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, తాజాగా బాధ్యతలు చేపట్టిన యువ నేత. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ లీడరు, ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ప్రస్తుతం. పాతూరు నాగభూషణం గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పట్టాభి గారు ప్రముఖ న్యాయవాది విశ్లేషకులు. రైట్, మంత్రి గారు, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో ఎందుకు ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఎందుకని గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది మంత్రి గారు? తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ లీడరు, ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ప్రస్తుతం. పాతూరు నాగభూషణం గారు బీజేపీ రాష్ట్ర, అప్పలరాజు గారు న్యాయవాది విశ్లేషకులు. రైట్ మంత్రి గారు, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్, ఎందుకు ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఎందుకని గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. తెలుగుదేశం సీనియర్ మోస్ట్ లీడరు, ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ప్రస్తుతం. పాతూరు నాగభూషణం గారు బీజేపీ రాష్ట్ర, అప్పలరాజు గారు. చెప్పండి మంత్రి గారు, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఎందుకని గ్యాప్? తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ లీడరు, ఎమ్మెల్యే. మంత్రి గారిని తీసుకుందాం. పటాభి గారు, పటాభి గారు, నా వాయిస్ ఓకేనా మీకు? ఇందాక రిపీట్ అవుతుండేది మీ వాయిస్. ఓకే, ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు క్లియర్గా ఉంది. యా పటాభి గారు, ఇప్పుడు నేను అన్నదానికి అంటే ఈ గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ రిఫ్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మధ్యలో రోజు రోజు సీరియస్ అయిపోతుంది, ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తోంది, ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది, ఏంటి కారణం అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది సంతోషకరంగా లేదండి. స్టేట్ అండ్ జ్యుడిషియరీ ఆల్మోస్ట్ లాగర్ హెడ్స్ లో ఉన్నట్టు అనిపిస్తున్నది. స్టేట్ అండ్ జ్యుడిషియరీయే కాదు, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీయే కాదు, లెజిస్లేచర్ కూడా స్పీకర్ గారు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలండి, డెమోక్రసీలో ఈ మూడు వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, దే ఆర్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ ది డెమోక్రసీ. మన కాన్స్టిట్యూషన్ కి చాలా ముఖ్యమైన స్తంభాలు ఇవి. ఈ మూడు వ్యవస్థలకు అధినేతలు చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతతో వ్యవహరించాలి, అది ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ జ్యుడిషియరీ కానీ. ఏ ఒక్కరు అదుపు తప్పినా మొత్తం బండికి ద
దెబ్బతింటుంది అంటే నాలుగు చక్రాలు ఉన్న బండికి ఏ బండికి పంక్చర్ అయినా కూడా బండి దెబ్బతింటుంది అంటూ ఇక్కడ కూడా సమానంగా గౌరవంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ బాధ్యతతో వినయంగా పోవాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితుల్లో బాగలేదు. ఎందుకు అట్లా అవుతున్నది అంటే అఫ్కోర్స్ దానికి కారణాలు ఉండొచ్చు, బట్ ఎవరు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందులో ఇది అగ్రస్థానం ఒక ముఖ్యమంత్రి కానీ ఒక లెజిస్లేచర్ స్పీకర్ కానీ ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ ఎనీ అదర్ జడ్జెస్ కానీ రెస్ట్రెయింట్ అనేది చాలా అవసరం. ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ దేర్ ఎమోషన్స్ కానీ ఆర్ ద వే దే స్పీక్ ఇన్ పబ్లిక్ ఆర్ ఇన్ ద హౌస్ కానీ రెస్ట్రెయింట్ అనేది చాలా అవసరం. సుప్రీంకోర్టు చాలాసార్లు ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్పింది. కోర్ట్స్ కూడా బాధ్యతతో మాట్లాడాలి, కోపం ఆవేశానికి లోపడకూడదు. అదేవిధంగా స్పీకర్ అన్న అతను ఒక పార్టీకి సంబంధం కాకుండా మొత్తం హౌస్కి అన్ని పార్టీలకు ఆయన రిప్రజెంటేటివ్, ఆయన ఒక ప్రొటెక్టర్గా ప్రజలకు ప్రొటెక్టర్గా ఉన్నతను. చీఫ్ మినిస్టర్ కూడా ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల్ని పరిపాలించడానికి ప్రజా సంక్షేమానికి ఉండాల్సిన ముఖ్యమంత్రి. సో ఈ ముగ్గురికి ఎంతో బాధ్యతగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బాధ్యతలు అప్పగించింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు అవకతవకలు నడుస్తున్నాయి. కోర్టు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నది. స్పీకర్ గారు మాటలు కూడా మేము చూసాము, బాధ్యతగా అంత బాధ్యత తప్పి మాట్లాడారు కొన్ని కొన్ని చోట్లలో. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళలో సమన్వయం లోపించిందా, వీళ్ళల్లో ఎక్కడ బాధ్యత తప్పి గీత దాటి మాట్లాడుతున్నారు వీళ్ళు? దెన్ కోర్టు మీద సోషల్ మీడియా కూడా దాన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పని, ఇది ఎవరికి వాళ్ళు పార్టీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళు స్వయంగా దాన్ని నియంత్రించి బాధ్యత తీసుకొని వ్యవస్థలను కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రైట్ మంత్రి గారు, మీరే ఉంటారు అంటే ఈ స్థాయిలో ధర్మాసనం ఒక అసహనం వ్యక్తం చేయడము, యుద్ధం ప్రకటిస్తున్నారా న్యాయ వ్యవస్థ మీద, ఈ వ్యాఖ్యలు అలాగే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చర్యలు ఉండవు? ఏదో చిన్న చిన్న చోట్ల ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమన్నా అంటేనే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్న పోలీసులు లేకపోతే ప్రభుత్వం యంత్రాంగం, ఇంత స్థాయిలో న్యాయమూర్తుల పైన వ్యాఖ్యలు చేసినా కూడా ఎందుకు చూసి చూడటం వ్యవహరిస్తున్నారు, దానికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? యా ఋషి గారు, గుడ్ ఈవినింగ్. నౌ ది వాయిస్ ఇస్ క్లియర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ది ఆల్ పార్టిసిపెంట్స్ అండ్ ది వ్యూయర్స్ ఆల్సో. ఇది వస్తానికి చాలా మంచి టాపిక్ మీరు పెట్టారు చర్చకి, థ్యాంక్ యూ. కాకపోతే అధికార పార్టీలో ఉండి నేను ఏదైనా పొరపాటుగా మిస్ఫైర్ చేస్తే అది నా మీదకే మిస్ఫైర్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది మీకు తెలుసు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ వాంట్ టు జాయిన్ దిస్ డిబేట్. ఇచ్చేదంటే మా వ్యూని మేము ప్రపంచానికి చెప్పాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు నేనైతే వచ్చాను. ఇక్కడ అసలు ఇలాంటి చర్చ అనేది ఎందుకు వచ్చింది? కోర్టులు ఎంత తీవ్రంగా వ్యాఖ్యానించడం, ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. కోర్టు వ్యాఖ్యానించింది, కోర్టు తీర్పు ఇవ్వడం కాదు. వ్యాఖ్యలు వేరు, కోర్టు తీర్పులు వేరు, రెండింటిని మనం గమనించాలి. కోర్టు ఈ రకంగా వ్యాఖ్యానించింది, వ్యాఖ్యానించడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు దారితీశాయి? మనం ఇక్కడ కొన్ని పరస్పరంగా విరుద్ధమైనటువంటి తీర్పులు ఈ గత 1 ఇయర్ 1.5 ఇయర్లోనే మనం చూడొచ్చు. అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను, నేనేమి కోర్టుల్ని తప్పు పట్టడం లేదు, న్యాయమూర్తులకు ఎలాంటి మోటివ్స్ కూడా నేను అట్రిబ్యూట్ చేయటం లేదు. స్టిల్ ఇది ఒక డిబేట్ కాబట్టి మా వ్యూని నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఈరోజు స్పీకర్ గారు మాట్లాడారనో లేకపోతే ఎంపీ గారు మాట్లాడారనో సాయిరెడ్డి గారు మాట్లాడారనో ఒక సందర్భంలో నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను. నేను కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ 1 ఇయర్ 1.5 ఇయర్లో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ పరస్పరంగా విరుద్ధమైనటువంటి తీర్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ 10 మందిని 100 మందిని వెంటేసుకొని వెళ్ళి కరోనా సమయంలో ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు హైకోర్టు ఏమో వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి, అదే సమయంలో ఒక ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ దారిలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులు 100,000 మంది 1,000,000 మంది ర్యాలీ చేసినప్పుడు అదే దాని మీద ఇంకొక ఆయన పిల్లేస్తే హైకోర్టు ఏమంది, ఇది మా పరిధిలో లేనటువంటిది, మీరు డీజీపీకి లేదా కన్సర్న్డ్ ఈ ఎపిడెమియాలజిస్ట్ కి వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి, అంటే పరస్పరంగా విరుద్ధమైనటువంటి తీర్పులే. సింపుల్ గా కొన్ని ఎల్జీ గ్యాస్ లీకేజ్ ఇన్సిడెంట్స్ మనం తీసుకుందాం.
ఎల్జీ గ్యాస్ లీకేజ్ జరిగిన తర్వాత పది మంది చనిపోయారు అనుకుంటే కోర్టు దాన్ని సుమోటోగా తీసుకుంది. ఇంత ప్రమాదం జరిగితే మీరు ఆ ఎల్జీ ఓనర్స్ ఎలా విడిచిపెట్టేస్తారు, వాళ్ళు ఎందుకు మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఇదే కోర్టు అంది. ఇలాంటిది ఇంకొక ఇన్సిడెంట్ స్వర్ణ ప్యాలెస్. స్వర్ణ ప్యాలెస్ లో హాస్పిటల్ రన్ అవుతున్నప్పుడు దట్స్ అన్ యాక్సిడెంట్, అందరికీ తెలిసిందే, అది కూడా యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం విచారణ చేయటం, అదుపులోకి తీసుకోవడం, నిందితుల్ని ఇంకోటి అన్లోడ్ చేస్తుంది. వెంటనే కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి మీరు వాళ్ళని అరెస్ట్ చేయదు, వాళ్ళని విచారణ కూడా చేయదు, మీరు విచారణ కానీ చేస్తే కలెక్టర్ను కూడా ప్రతివాదిగా చేర్చి నేను తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పింది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే మాకెవరికి అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. పోని ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకుందాం నిమ్మగడ్డ రమేష్ విషయంలో. ఇదే నిమ్మగడ్డ రమేష్ ఎవరిని సంప్రదించకుండా కనీసం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటుంది, డీజీపీ సంప్రదించలేదు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒక ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరితోనూ సంప్రదించలేదు. ఒక్క నిమిషం విషయాలు సంప్రదించకుండా ఒక డెసిషన్ తీసుకొని ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడమే కాకుండా ఎలక్షన్ కోడ్ కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్పారు. చివరికి సుప్రీం కోర్టుకి వెళ్ళి మనం కోడ్ ని ఇవేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. అప్పుడేమో ఒక కేసు కూడా లేదు రాష్ట్రంలో, కరోనా వచ్చేస్తుందని చెప్పి ఎన్నికలు పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు ఇదే కోర్టు ఏముంది కరోనా ఉంటే ఉన్నాయి ఎన్నికలు ఎందుకు పెట్టరు మీరు అని చెప్పేసి అడుగుతాం. సి ఆ రోజు కూడా అంటే ఇలా అంటున్నాను కదా బలపరిచింది. ఇదే సుప్రీం కోర్టు బీహార్ లో ఎన్నికలు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్. అంటే ఇలాంటి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నటువంటి సో అపలరాజు గారు నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పరస్పర విరుద్ధమైన తీర్పులు ఉన్నత న్యాయస్థానం నుంచి వెలువరింపబడుతున్నాయి కాబట్టి అధికార పార్టీ నుంచి కూడా ఆ రకమైన వ్యాఖ్యలు వస్తాయి అని చెప్పదలుచుకున్నారా? ఆ రకమైన వ్యాఖ్యలు వస్తాయి కాదు, ఇలాంటి చర్చ అనేది ఒకటి వస్తుంది. ఏం జరుగుతుంది, ఒకే రకమైనటువంటి ఇన్స్టాన్స్ లో రెండు విరుద్ధమైనటువంటి తీర్పులు వచ్చినప్పుడు ఇది మేము అడిగే ప్రశ్న కాదండి. సామాన్య ప్రజలు మేము ఏదైనా గ్రామానికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని అడిగే ప్రశ్నల్ని మీకు సమాధానాలుగా మేము చెప్తా ఉంటాం, అంతే తప్ప ఇది మేము అడిగే ప్రశ్న కాదు. దీని గురించి ఎవరో అడిగే ప్రశ్న సమాధానాలుగా మేము చెప్తాం. ఎనీవే మీరు ఒక పాయింట్ ఇవాళ డిబేట్ ముందు ఉంచారు కాబట్టి దానికి కన్క్లూజన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సీనియర్ నేతలు ఉన్నారు, అలాగే పట్టాభి గారు కూడా ఉన్నారు కాబట్టి. బుచ్చే చౌదరి గారు, సో మీరు చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నారు, అలాగే కోర్టుల వ్యవహారాలు ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు. సో పరస్పర విరుద్ధమైన ఒకే రకమైన ఇన్సిడెన్సెస్లో పరస్పర విరుద్ధమైన తీర్పులు రావడం అనేది అభ్యంతరకరంగా ఉంది. రెండోది మమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఈ రకమైన రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా మంత్రి గారు వారి ఓపెనింగ్ వర్డ్స్లో చెప్తున్నారు. సో అట్లాగే ఉంది పరిస్థితి, అందుకే మాట్లాడుతున్నారు అని అనుకోవాలా? అంటే ఎక్కడ ఆయన తీర్పులకి ఏమి అట్రిబ్యూట్ చేయలేదు, ఉద్దేశాలు ఏమి ఆపాదించలేదు, చాలా జాగ్రత్తగానే మాట్లాడారు మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మా అప్పల రాజు గారు, బహుశా అప్పల రెడ్డి కాలేడు గారా, అందువల్ల అప్పల రాజు గారే కానీ సీదిరి అప్పల రాజు గారే కానీ అప్పల రెడ్డి కాదు కదా మేము. అలాగే రమేష్ గారు, రమేష్ హాస్పిటల్ రమేష్ గారు, రమేష్ చౌదరి ఎట్లా అవుతాడు, రమేష్ ఆయన పేరు, బుచ్చి చౌదరి బుచ్చి చౌదరే కానీ రమేష్ చౌదరి గారు. అలాగే జడ్జీలకి కులాలు ఆపాదిస్తా, జడ్జీలకి కులాలు ఆపాదిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిద్దాం. నేను ముందుగా ఏమంటున్నాం అంటే ఏ రాజ్యాంగంలో ఏ శాఖ శాఖ హక్కులు కానీ బాధ్యతలు కానీ చెప్పబడ్డాయి. ఇవాళ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది, చట్టం చేసేవాళ్ళు వేరు. అప్పల రాజు గారు చట్టం చేసేవారే కానీ ఇంప్లిమెంట్ చేసేది అప్పల రాజు గారు బుచ్చి చౌదరి కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాయ పరిధిలోకి వచ్చేది ఆ చట్టాలను సమీక్షించేది, దాని లొసుగులు కానీ లేక బాధితుల పక్షాన విచారణ చేసేది కానీ కోర్టులు, అలాగే సుప్రీంకోర్టు ఉంటుంది. కింద కోర్టులు జిల్లా కోర్టు, కింద స్థాయి దగ్గర నుంచి మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఉంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కేసులు ఎందుకు వెళ్తున్నాయి? గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అనేక సార్లు కేసులు వేస్తారు. ఎవరైనా సరే బాధితులు కోర్టుకు వెళ్తారు, ఎవరైనా వెళ్తారు, నేనైనా వెళ్తాను, నా మీద తప్పుడు కేసు పెడితే నేను వెళ్తాను కదా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఒక రకమైన విధానంలో ప్రభుత్వ అధికార గణానికి అడుగులు మడుగులు వస్తుంటే న్యాయం చేసే పరిస్థితి లేదు. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, అర్ధరాత్రి అడ్వకేట్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తా ఉంది.
సరే ఇవాళ ప్రధానమైన విషయం వచ్చేటప్పటికి న్యాయ వ్యవస్థ అప్పలరాజు గారు ఏమంటారంటే పరస్పర విరుద్ధం వస్తుంది అసలు మీరు ఎక్కడ మొదలు పెట్టారు ఎక్కడైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని మీరు తప్పించారు అర్ధరాత్రి ఎలా తప్పిస్తారు మీకు చట్టం తెలుసా రాజ్యాంగంలో ఏమున్నాయో తెలుసా ఎలక్షన్ కమిషన్ అధికారాలు తెలుసా ఎలా నియమిస్తారో ఎలా తొలగిస్తారో తెలుసా తెలిసినప్పుడు మీరు ఎలా అర్ధరాత్రి కాడ ఎవరినో జనకరాజుని తీసుకొచ్చి మీరు ఎలక్షన్ కమిషన్ గా నియమించారు ఇవాళ మీ ప్రభుత్వంలో అంత దగ్గర మనుషుల్ని ఒక కమ్యూనిటీగా పెట్టుకొని మీరు నియమించుకుంటా ఉన్నారు సరే అది వేరే విషయం మేము దాని జోలికి వెళ్దాం ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా కులాన్ని ఆపాదిస్తున్నారు రాజధానికి కులాన్ని ఆపాదిస్తా ఉన్నారు ఏ రాజధాని రైతులు వెళ్ళరా కోర్టుకు వెళ్ళరా మీరు వెళ్ళలేదా గతంలో మంగళగిరి ఎమ్మెల్యే గారు కోర్టుకు ఎన్నిసార్లు వెళ్ళలేదు అమరావతి మీద పట్టిసీమ మీద పోలవరం మీద ఎన్నిసార్లు మీరు న్యాయ వ్యవస్థకి వెళ్ళలేదు ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్లి 8.5 సంవత్సరాలుగా వాయిదాలు తీసుకోవటం లేదా కేసుల మీద కేసులు వేయటం లేదా దాన్ని ఎలా ప్రొలాంగ్ చేసుకున్నారు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు ఎలా ప్రొలాంగ్ చేసుకున్నారు అదే న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు కదా చట్టాన్ని ఆ చట్టాన్ని ఎవరు పౌరులు ఇవ్వరా ఇవాళ తెలుగు భాష మాధ్యమం మీద సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక దేశాలు చెబుతున్న విధానాలకు భిన్నంగా మీరు నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దాని మీద కోర్టుకు వెళ్ళారు అలాగే ఎవరు అబ్బసొమ్మని పెడతారు సార్ ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేస్తారా దాని మీద కోర్టుకు వెళ్తే మరలా సుప్రీం కోర్టుకు వెళ్ళి కోట్ల రూపాయలు తగలేస్తే ముట్టుకాయలు ఎంచుకొని వచ్చారు మేము ముందు చెప్పాం తప్పు పార్టీ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయటమేంటి పార్టీ చేసుకోండి కానీ ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేసి ప్రచారం ఇవాళ ఆఖరికి ఇవాళ చూస్తున్నాం ఇవాళ ఏదైతే జగనన్న విద్యాదీవెన అని చెప్పి గతంలో ఉన్న పథకాన్ని కొంత యాడ్ చేసి ఇవాళ పుస్తకాలకి పార్టీ రంగులు బెల్టుల మీద జగనన్న దీవెన జగనన్న గారు ఏమైనా డబ్బిచ్చారా రాజశేఖర రెడ్డి గారు ఏమైనా పంపించారా గతంలో ఆ డబ్బుతో మీరు ఏమైనా పంపిణీ చేస్తున్నారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బుతో ఇచ్చేదానికి మీ సొంత పేర్లు ఏంటి మీ రంగులేమిటి ఇవాళ గతంలో ఇదే సమస్య మీకు బీజేపీ ప్రభుత్వం మీకు కూడా వచ్చింది కదా సరే అది పక్కన పెడదాం అంటే అప్పుడు మీకు ఏదో పేరు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి సో అంటే ఇప్పుడు కోర్టుల విషయంలో కాదు బుచ్చయ్య చౌదరి గారు కోర్టుల విషయంలో ఏంటంటే వీళ్ళ వాదన తెలుగుదేశం పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఊరికి ఒక పిటిషన్ వేస్తే చాలు దానికి స్టేలు వచ్చేస్తాయి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి కోర్టులో ప్రతి నిర్ణయానికి కోర్టులో ఆటంకమే ఋషి గారు ఈ 16 నెలల్లో మా నాయకుల మీద మా కార్యకర్తల మీద చేసిన దాడులు ఇన్ని అన్ని కావు ఇవాళ సోషల్ మీడియాలో మీ ఇష్టారాజ్యంగా విజయసాయి రెడ్డి గారి సారథ్యంలో ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే మీ ఇష్టం వచ్చే బూతులు తిడతా ఉంటే కుటుంబాలను అగౌరవపరిచేలాగా చేస్తా ఉంటే కులాలెత్తి మాట్లాడుతూ ఉంటే ఏమైనా చర్యలు తీసుకున్నారా న్యాయ వ్యవస్థ మీద న్యాయాధికారుల మీద పోస్టింగ్లు పెడితే జడ్జిమెంట్ మీద పోస్టింగ్లు పెడితే చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇవాళ ఇట్ ఈస్ ఎ కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఒకప్పుడు 1986-89 మధ్యలో మేము ఏదైనా కోర్టు పరిధిలో ఉన్న విషయం ఒకవేళ ఏదైనా విచారణలో ఉందంటే పొరపాటున ప్రస్తావనకు వస్తే కూడా ఊపిన వాళ్ళు కాదండి సమసింహారెడ్డి గారు ఉండేవారు ఆయన అడ్వకేట్ నేను సీరియస్ గా ఉన్నప్పుడు సీనియర్ గా ఉన్నప్పుడు అధికార పక్షంలో నుంచి ఎత్తితే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వస్తుంది ఇక్కడ అసలు డిస్కషన్ వద్దు అనేవారు ఇవాళ మీరు అసెంబ్లీలో ఏదో మాట్లాడతారు ఓకే అసెంబ్లీలో కొంత స్పీకర్ గారికో ఎవరికో హక్కులు ఉండొచ్చు బయట మాట్లాడితే అది న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ తీసుకుంటారు ఒకప్పుడు నేను ఫెయిర్ గా చెప్తున్నా ఒకప్పుడు శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎంఎన్ రావు గారు అనే జడ్జి గారు ఎయిర్పోర్ట్ లో వచ్చి ఆయన దగ్గర కలిసి మంత్రణాలు చేశారు ఎయిర్పోర్ట్ లో మంత్రణాలు చేశారు నేను అది ప్రకటించాను ఇది కరెక్ట్ కాదు కదా జడ్జి గారు వచ్చి న్యాయమంత్రి గారి దగ్గర కూర్చున్నారంటే దాని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుంది నా మీద మర్చిపోవకండి కలిశారు మాట్లాడారు అన్న దానికి నన్ను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంది ఒక రోజున తర్వాత కోర్టులోకి వెళ్ళాం చెప్పాం ఈ ఉద్దేశం ఇది కాదని చెప్పాము దాని మీద విత్డ్రా చేశారు అది వేరే విషయం ఇవాళ ఇంత విచ్చలవిడిగా స్పీకర్ గారు బాధ్యత కలిగిన స్పీకర్ గారు అప్పలరాజు గారి నియోజకవర్గం పక్కనే కదా ఆయన కూడా ఆయన కులాలెత్తి మాట్లాడతారు పోరాటం చేయండి అంటారు ఎవరి మీద పోరాటం అంటే న్యాయవస్థను కుప్పకోసమైనా ఒక పిలిపిస్తే అన్నాడు అంటే పిలిపిస్తే అంటే మాకు 151 మంది బలం ఉంది కనుక మేము పిలిపిస్తే జనం కోర్టులు తిరగబడతారా లేకపోతే కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో జైలు శిక్ష పెడితే జైళ్లు బద్దలు కొట్టి నాయకులు విడిపించాలనే ఉద్దేశం నాకైతే అర్థం కాదు స్పీకర్ గారు చెప్పి
స్పీకర్ గారి మీద మేము మాట్లాడుతున్న పరిస్థితి ఇన్ని నెలల తర్వాత ఎందుకు వచ్చింది సార్? 40 సంవత్సరాల చరిత్రలో స్పీకర్ గారు నాకు మిత్రుడే, నాకు మిత్రుడే, నేనంటే గౌరవమే, కానీ ఆయన స్థాయి ఎందుకు దిగజార్చుకుని నాకైతే అర్థం కాల. ఇవాళ అందరూ అప్పలరాజు గారు మాట్లాడారు, కృష్ణమోహన్ మాట్లాడాడు, ఎక్స్ఎమ్మెల్యే ఇవాళ అక్కడ ఉన్న మంత్రులు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు, నందిగ సురేష్ మాట్లాడారు, ఎక్కడికక్కడ ఓపెన్ గా మాట్లాడారు. అంటే న్యాయంగా భయభ్రాంతులు గురి చేసి బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ ఉపయోగించి న్యాయ కేసులు అనుకూలంగా రావాలని చెప్తారు. అమరావతి రైతులు ఎందుకేశారు? విశాఖపట్నంలో భూముల గురించి చేస్తా ఉన్నారు. ఇవాళ 2 కేసులు రాబోతున్నాయి, మర్చిపోకండి. నాగభూషణ్ గారితో ఒకసారి మాట్లాడాక, నాగభూషణ్ గారు ఏం న్యాయ వ్యవస్థపై నిజంగానే దాడి జరుగుతోందని భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ లో అంటే ముదిరిపోతుందని నాకు అనిపిస్తోంది, గ్యాప్ పెరిగిపోతుంది, ఇది ఆరోగ్యకరం కాదు. ఈ సమయంలో కేంద్రం పాత్ర కూడా ఏమన్నా ఇక్కడ ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం ఉందనిపిస్తోందా? అసలు బీజేపీగా ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? అంటే ముందుగా ఋషి గారు మీకును, అక్కడున్న మా మంత్రి గారికి, మంత్రి గారు కొత్తగా మంత్రి గారు ఆయన కూడా కంగ్రాచులేషన్స్. అండ్ బుచ్చి చౌదరి గారు, పట్టాబు గారు, అందరు కూడా ముందుగా నమస్కారాలు. ఈ రోజున మనం దీన్ని డిబేట్ అనే కంటే కూడా ఒక విశ్లేషణ అంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది మనందరికీ ఇందాక లాయర్ గారు చెప్పారు, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ, అదేవిధంగా మీ సమాచార శాఖ, అంటే మీడియా ఇస్ ద 4th ఎస్టేట్ అని అంటుంటాం. సో ఈ రోజున ఈ విశ్లేషణలో మనం ఏంటంటే, ఒకసారి నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇన్ని సంవత్సరాల భారతీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులకి ఎక్కడ ఇంత తగాదా, అంటే ఒక గ్యాప్ వచ్చిన సన్నివేశాలు లేవు. ఇది వైసీపీ ప్రభుత్వం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. మన దగ్గర ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది? దీనికి రీజన్ మనకి ఇచ్చే సలహాదారుల, మనం పెట్టినటువంటి కోర్టులో ఉన్నటువంటి లాయర్లా లేదా ఏజీలా ఎవరనేది విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే చాణిక్యుడు ఒకటే చెప్తాడు, రాజు ప్రశాంతంగా నిద్రపోవాలంటే సరైన మంత్రి ఉండాలి, సరైన సైన్యాధిపతి ఉండాలి, సరైన కోశాధికారి ఉండాలి, సరైన టీం ఉంటే నువ్వు నిద్రపోతావు. వీళ్ళు సరైన వాళ్ళని పెట్టుకోలేదు అనుకోండి, ఆయన ఎప్పుడు నిద్ర లేకుండా రాత్రులు గడపాల్సింది, వాళ్ళ పని ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం అది జరుగుతుందని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒకటి, రెండోది, కోర్టుల మీద 10 సార్లు ఎందుకు రివర్స్ వస్తున్నాయి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఉపాధ్యాయుడు ఒక ఇదివరకు గురుకులం అంటే ఒక అడవులోకి వెళ్ళి, రాముడు అవ్వచ్చు లేదా పాండవులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అడవులకు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర రాముడు నేర్చుకున్నాడు, పాండవులు వెళ్ళి వాళ్ళు నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడి దగ్గర. కానీ వాళ్ళు గురువులకి మనసులో ప్రేమ ఉంటుంది, చేతిలో దండం ఉంటుంది, అప్పుడే అతను గురువు అంటారు. అతను తప్పు చేసిన చూస్తా కూర్చుండే పరిస్థితి కాదు. ఇవాళ మీరు చూడండి, ఏ కాలేజ్ స్కూల్లో కానీ పిల్లల్ని కానీ కొడితే తల్లిదండ్రులు ఇచ్చి ఆ గురువుని కొట్టేస్తున్నారు. ఏంటి నువ్వు మాట్లాడి కొడుతున్నావు, ఏమైనా చేస్తాడే చిన్న తప్పు ఏముంది, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఆ గురువు ఏం చేస్తాడు ఇక చివరికి? నేనేమంటున్నానంటే, మనం ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు కోర్టులు అనేది వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్తో, హైకోర్టు జడ్జి అవ్వాలంటే రిటైర్ స్టేజ్లో అవుతారు, ఇంకొక 5-6 సంవత్సరాలు ఉందనగా సుప్రీంకోర్టు కూడా ఇంత లాస్ట్ 3 ఇయర్స్లో అవుతుంటారు. ఎంతో ఎక్స్పీరియన్స్తో ఈ సొసైటీని, మనం ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఫలాల్ని, మన మనకి ఉన్నాడు ఎన్నో పార్టీలు మారినాయి పవర్ కదా. మనం ఇవాళ శాస్త్రం అనేది మనం చూస్తూ ఉన్నాం, ఎవరు శాస్త్రం కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీ లీడర్లు చూసాం, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లే గొప్ప అనుకున్నాం, వాళ్ళు చనిపోయారు, ఆ తర్వాత కొత్త వాళ్ళు వచ్చారు. నేను ఈ రోజున రాజుగారికి ఫాలో చేస్తున్నా, ఎందుకంటే ఆయన ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ సంబంధించి హార్డ్ వర్క్ చేసే కమ్యూనిటీ నుంచి వచ్చారు ఆయన. ఆయనకి సాధకవాదాలు మాకంటే మనకంటే బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సముద్రంలో వెళ్ళి వేటకెళ్ళి సముద్రం చేపలు పట్టడం వ్యవసాయం ఎంతో అది అంత రిస్క్. రేపు ఎవరో మన మత్స్యకారులు ఇంటర్నేషనల్ వాటర్లోకి వెళ్ళిపోతారు, అక్కడ ఇంటర్నేషనల్ వాటర్ స్మగ్లర్లు ఉంటారు, మన మత్స్యకారులు ఉంటారు. ఎందుకంటే స్మగ్లర్లు ఎవడో తెలియదు, మత్స్యకారులు ఎవడదు, వాళ్ళు కూడా ఆ మత్స్యకారులు వేషంలో వస్తారు, దొంగతనాలు చేసేవాళ్ళు. ఎవరో చూసి ఎవడన్నా కాల్ చేశాడు అనుకోండి, ఎవరన్నా వాళ్ళు నిజంగా మన మత్స్యకారులు చనిపోతే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. ఏ కోర్టుకి వెళ్ళాలి? ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాలి. అక్కడ జరుగుతున్న అన్యాయం మనం అక్కడే ప్రజెంట్ చేయాల్సింది. అక్కడ మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలి? ఇదిగో మా వాళ్ళు తెలియకెళ్ళారు, వాడు కావాలని చంపాడు అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ జస్టిఫై అక్కడ జరిగిద్దని. ఇక్కడ నేను చెప్పాలనుకుంది, ఆల్రెడీ బుచ్చి చౌదరి గారు కొన్ని పాయింట్స్ చెప్పేశారు. గత 1 సంవత్సరం కాలం నుంచి ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు జగనన్న వాళ్ళ స్కూల్ బడి బ్యాగులు పెట్టారు, దాంట్లో 60% డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అవి.
40% స్టేట్ గవర్నమెంట్ అది ఓకే అది అది పదకాల విషయం అది ఓకే పక్కన పెడదాం కాదు కాదు నేను ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే పంచాయతీ ఆఫీసులు కావచ్చు లేకపోతే కలర్లు వేయటం కలర్లు వేయటం అనేది మామూలుగా ఏదో బ్లూ కలర్ వేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ కలర్ వేయచ్చు కానీ పర్టికులర్ గా ఒక పార్టీ కలర్ వేయటం అనో అదే విధంగా ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ మీరు ఇన్ని రోజుల నుంచి కనుక మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఎందుకు అగెనిస్ట్ గా హైకోర్టులో జడ్జిమెంట్లు వస్తున్నాయి మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు అక్కడ అగెనిస్ట్ వచ్చినాయి కారణం ఏంటి ఇందులో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో విశ్లేషించుకోపోయినట్టయితే ఇది కంటిన్యూ అయ్యే ప్రాసెస్ ఈ రోజున కోర్టు విమర్శిస్తే ఆ విశ్లేషణ మానేసి ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద ఎదురు దాడికి దిగిందని చెప్పదలుచుకున్నారా అదే జరుగుతుందా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదే కదా ఇప్పుడు ఇప్పుడు తమ్మినేని సీతారామ గారు అన్ని సార్లు ఎమ్మెల్యే గెలిచారు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇప్పుడు అక్కడ ఆ నాని ఉన్నాడు ఆ బూతులు ఏంటండి ఆ గుడివాడ మంత్రి గారు ఏంటి బూతులు నేను అంటే మనం సమాజానికి ఏం చెప్తున్నాం సమాధానం మెసేజ్ అసలు మనం ఇవాళ ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళం ఇక్కడ నాకు టీవీ ముందు నాకు మైక్ ఇచ్చారు కదా లైవ్ ఉంది కదా అని ఏది పెడుతుంది ఆ ఒక భాష రాకుండా బూతులు మాట్లాడి లేదు అప్పలరాజు గారిని ఏదో అని లేదా బుచ్చి చౌదరి గారినో పట్ట ఏది పడితే మాట్లాడకూడదు మనం మాట్లాడే ప్రతి మాట మన ఫ్యామిలీ మెంబర్స్ వింటా ఉన్నారు మన అక్క చెల్లెళ్ళు వింటా ఉన్నారు మన ప్రజలు మనకు ఓట్లు వేసిన వాళ్ళు వింటా ఉన్నారు ఏదో ఆ బూతులు మాట్లాడుతూ ఉంటే చాలా తప్పు ఎందుకంటే స్పీకర్ స్థానం అనేది చాలా పవిత్రమైన స్థానం అది న్యూట్రల్ గా ఉండాల్సిన స్థానం అది ఏదైనా ఉంటే ఇండైరెక్ట్ గా ఆయన వేరే వాళ్ళ ద్వారా మాట్లాడిచ్చి దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేయాలి డైరెక్ట్ గా ఆయన అసలు మాట్లాడనేకూడదు సరే ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు వాళ్ళదెంత వీళ్ళదెంత అసలు ఒక కోర్టులో చిన్న మందలిస్తేనే అదో పెద్ద ఉరిశిక్ష చేసినంత ఫీల్ అవుతారండి మామూలుగా అయితే కోర్టులో జడ్జి గారు ఏయ్ నువ్వు ఎక్కువ మారుతావు నీకు పనిష్మెంట్ నుంచో పెడతావంటే చాలు ఇంకా అసలు అది హారిబుల్ సిచ్యువేషన్ ఇంత అవమానం జరిగిందని ఫీల్ అవుతారు అందరూ అసలు ఇక్కడ ఆ గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన చాలా మందిని ఈ పాయింట్లు మీరు తప్పు చేస్తాను ఇది సరి చేయండి ఇది సరి చేయండి అంటే నేను అదే ఎక్కడో వాళ్ళకి ఇచ్చే సలహాదారులు మాత్రం రాంగ్ డైరెక్షన్ లో జరుగుతా ఉంది దీన్ని ఇప్పటికైనా కూడా సరి చేసుకోకపోతే ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ మాట్లాడిన విజయసాయి రెడ్డి గారికి కానీ లేకపోతే చాలా మంది కోర్టు గురించి తెలియని వాళ్ళు కాదు వీళ్ళు ఈ కోర్టులు యొక్క ఆ సపోర్ట్ తోనే వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి ఇవాళ కోర్టులు ఆ రోజున వాళ్ళ మీద ఒక కేసు పెట్టారు నిజమా కాదా అది అబద్ధం అనేది ఫ్యూచర్ లో తెలుస్తుంది ఈ లోపోతే బెయిల్ ఇచ్చి మరి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారని అదే కోర్టు కదా ఆయన అదే కోర్టును అప్రిషియేట్ చేశారు మరి ఆయన చెప్పినప్పుడు మరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఆయనకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు మనం ఈ నిర్ణయం చెప్పాలి కదా అంత అది ఇప్పుడు అదే కోర్టుల మీద గౌరవం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నేతలు అనేది మీ పాయింట్ అంతేనా పట్టాభి గారు ఇప్పుడు గౌరవ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్గా ఉన్నాయి కొన్ని ఇన్డెప్త్గా చదువుతూ ఉంటే మేము ఏ వ్యాఖ్యలైనా చేయొచ్చు విచారణ సందర్భంగా దీన్ని ఎవరు ప్రశ్నించలేరు ఎలాంటి పక్షపాతము భయాందోళన లేకుండా విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేశాము ఆ మేరకే మేము పనిచేస్తాము మిగిలిన విషయాలు లెక్క చేయము చట్టం ముందు అంతా సమానమే మీ అధికారము హోదావు చూసి కేసులను తేల్చాం ఈ స్థాయి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు ఇక్కడ కానీ అక్కడ కానీ న్యాయస్థానాలు వ్యాఖ్యానించలేదు పర్టికులర్గా ఇప్పుడే ఈ రకమైన కామెంట్స్ చేస్తోందంటే ఏమిటి దాని వెనకాల ఏముందని అర్థం చేసుకోవాలి పట్టాభి గారు అంటే మీరు మమ్మల్ని భయపడడానికి ప్రయత్నం చేస్తే సుమా మేమేం భయపడే ప్రసక్తి ఏం లేదు మేము మా విధులు కట్టుబడి ఉన్నామని చెప్పడమా కోర్టులు గత కొద్ది కాలంగా చూస్తున్నాము వాస్తవం మొహమాటం లేకుండా చెప్పాలంటే అట్ట ప్రభుత్వం కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫ్కోర్స్ లెజిస్లేచర్ పక్కన పెట్టండి జుడిషియరీ బాధ్యతగా మాట్లాడడంలో ఇరువురు పట్టాలు తప్పాయని చెప్తాను అవునా ఇద్దరు పట్టాలు తప్పాయి ఎందుకంటే స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి కోర్టు అనేది ఇంకా చాలా కంట్రోల్డ్గా మాట్లాడాలి ఇటు స్టేట్ చేసేది కూడా తప్పే అది వాళ్ళ మంత్రులు మాట్లాడడం కానీ ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పారు అట్లా మంత్రులు మాట్లాడడం కానీ పార్టీ ఎమ్మెల్యేస్ కానీ ఇంకెవరినో మాట్లాడడం కానీ అది చాలా అన్సివిలైజ్డ్గా ఇంపొలైట్గా అనెథికల్గా కూడా ఉంటున్నది బట్ కోర్టుకు వచ్చేటప్పటికి కోర్టు అనేది న్యాయస్థానం న్యాయదేవత అని చెప్పని ఒక చిహ్నం ఉంది అక్కడ సో న్యాయదేవత నోటి నుంచి వచ్చే మాటలు వేరే ఉంటాయి నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో పదే పదే సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఆవేశాలు ఆగ్రహాలు కోపాలకు మీరు పోకూడదు మీరు బాధ్యతతో మాట్లాడాలి మీరు
చట్టం ప్రకారం నిర్ణయించాల్సింది మీ బాధ్యత ఏందంటే చట్టం ఉందా చట్టం లేదా చట్టం ప్రకారం చేశారా లేదా పొరపాట్లు చేశారా లేకపోతే మాలఫైట్స్ అంటే ఏదైనా దురుద్దేశంతో చేశారా ఇవి చూడాల్సిందే తప్ప అంతకమించి ఎక్కువ మాట్లాడకూడదు సపోజ్ ఎవరైనా కోర్టు ధిక్కారన కోర్టును అవమానించి మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ప్రొసీడ్ కండి వాళ్ళని స్ట్రై చేసి వాళ్ళకి నిజంగా వాళ్ళు కంటెంప్ట్ చేశారంటే వాళ్ళకి శిక్ష ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణన్ ఉన్నాడు హైకోర్టు జడ్జ్ కర్ణాటక కల్కటాలో ఉండి అతన్ని కూడా సుప్రీం కోర్టు ట్రై చేసి చెప్పిందే గాని అతని మీద ఈ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెచ్చిపోయినట్టు రెచ్చిపోలేదు సుప్రీం కోర్టు సో స్టేట్ చేసింది తప్ప ఒప్ప హైకోర్టు నిర్ణయించాలి అంటే పటాబ్ గారు సారీ టు ఇంటరప్ట్ యు ధర్మాసనం కూడా ఈ రకమైన వ్యాఖ్యలు ఇంత స్థాయిలో చేసి ఉండకూడదు అని చెప్పదలుచుకున్నారా అవసరమైతే చర్యలు తీసుకోవాలి తప్ప వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనా ఎగ్జాక్ట్లీ హైకోర్టు అనేది పర్సనల్ గా తీసుకోకూడదు జడ్జ్ ఎనీ జడ్జ్ అది మ్యాజిస్ట్రేట్ కానీ జిల్లా జడ్జ్ కానీ హైకోర్టు జడ్జ్ కానీ సుప్రీం కోర్టు జడ్జ్ కానీ ఇష్యూని పర్సనల్ గా తీసుకోకూడదు ఎందుకంటే ధర్మస్థానం అది న్యాయస్థానం ఒట్టి న్యాయస్థానమే కాదు అది ధర్మస్థానం కూడా ఎన్నుకోబడిన మంత్రివర్గం ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎట్లుండాలో న్యాయస్థానాలు కూడా ధర్మస్థానాలు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాయి ప్రభుత్వం మీద కానీ ఇంకెక్కడ కూడా ప్రజలు నమ్మకం లేక బాధితులై ఎక్కడ ధర్మం న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తారు సో కోర్టులలో నిష్పక్షపాతంగా ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా కోర్టులు ఉంటాయని నమ్మకంతో వెళ్తారు న్యాయం జరుగుతుంది వాళ్ళకి ధర్మం జరుగుతుంది అని కానీ ఇక్కడ మనం చూస్తున్నాము రాష్ట్రంలో న్యాయస్థానం కూడా అంత భావోద్రేకాలకు గురి కావడం అనేది మన వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నది ఎక్కడ ఇదివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కాదు ఇప్పుడు మనం భారతదేశ చరిత్ర తీసుకుంటే ఇందిరాగాంధీకి సుప్రీంకోర్టుకి తీవ్ర ఘర్షణలు జరిగాయి చాలా జరిగాయి ఆవిడ చేసినవన్నీ కోర్టు సున్నితంగా కొట్టేస్తూ వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఆమెను వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఈ విధంగా పోలేదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాల వల్ల గోలక్నాథ్ కేసు కానీ ఆ తర్వాత కేశవానంద భారతీ కేసులు అంతా కూడా సుప్రీంకోర్టు తను చేయవలసింది మెత్తగా చేసుకుంటూ పోయింది ఎందుకంటే తన అథారిటీ తను చూపించుకుంటూ ఇది ధర్మం అని చేసుకుంటూ పోయింది దానివల్ల ఇందిరాగాంధీ పడిన కష్టాలు ఇంత అంత కాదు చాలా కష్టాలు పడింది కానీ ఇందిరాగాంధీ కూడా కోర్ట్స్ ఎక్కడ కూడా ఈ విధంగా పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ కోర్టులని అవమానించుకుంటూ రాలేదు అంటే పటాబ్ గారు ఇప్పుడు పోలీసుల్ని కాదు పోలీసుల్ని మీద అక్షంతలు వేయడమో సిఐడిని పనితీరును ప్రశ్నించడమో చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఎంపీ గారి మీద విజయసాయి రెడ్డి మీద లేకపోతే స్పీకర్ మీద లేకపోతే మరో మంత్రి మీద కోర్టే డైరెక్ట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు అది చేయకుండా ఈ తరహా ప్రవర్తన ఎందుకు అనా ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు అనా ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను మనం కూడా వార్తల్లో చూస్తున్నాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ నువ్వు అసలు అర్హుడా కాదా అని వ్యాఖ్యానించినట్టు కోర్టు వ్యాఖ్యానించినట్టు వార్త వచ్చింది అవును నౌ అతను ఒక పోలీస్ వ్యవస్థకు అధినేత అతను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును పట్టుకొని అతని మీద యాక్షన్ తీసుకోవడమో లేకపోతే ఆ తప్పుని రాంగ్ అని కొట్టేయడమో చేయాలి తప్ప ఒక పోలీస్ వ్యవస్థ అధినేత అతను ఎవరు అని చెప్పనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ కోర్టు ఆ విధంగా నువ్వు అసలు సరైన వాడుగా పనికిరాని వాడుగా అంటే తిరిగి మళ్ళీ కోర్టులో అవకాశాలు వస్తాయి ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఓకే నువ్వు ఒకటంటే నేను పది అంటానంటారా ఈ సమాజం ఎందుకంటే సోషల్ మీడియా ఒకటి ఇంటర్నెట్ ఒకటి ప్రజల్ని రెచ్చగొట్టేసింది ఇది కేవలం ఇప్పుడు మన సోషల్ మీడియాలో కోర్టుల మీద వచ్చే వ్యాఖ్యలు కూడా చాలా బాధ కలిగిస్తున్నాయి అమెరికాలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు వ్యాఖ్యలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద ఎంతమందిని లాక్కొని వస్తారు ఇప్పుడు ఇప్పుడు కోర్టు ధర్మాసనం అదే కదా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు కంట్రోల్ చేయరా ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పి కూడా అడుగుతున్నారు తప్పక కోర్టు అనే దాన్ని కాపాడడం ప్రజలందరి బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఎందుకంటే న్యాయ పరిరక్షణ అనేది న్యాయ వ్యవస్థ మీద ఉంది సో కోర్ట్స్ కి కోర్ట్స్ లో కూర్చున్న జడ్జెస్ కి మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది బయట వాళ్ళు ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సో కోర్ట్స్ ని మనం కానీ కాపాడకపోతే ఇంకా మన వాళ్ళు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు కోర్టు తప్పు చేస్తే ఒకవేళ హైకోర్టు చేసిన తప్పు అనుకుంటే సుప్రీంకోర్టుకు పోండి ఆర్ పార్లమెంట్ లో కానీ లెజిస్లేచర్ లో కానీ కొత్త చట్టాలు తీసుకోరండి అంతేగాని మనం కోర్టులని మనకు వ్యతిరేకం అని అనుకోవడం తప్పు ఇన్ఫాక్ట్ ఇదివరకు కూడా ఒక టీవీ డిస్కషన్ లో ప్రభుత్వానికి
జ్యుడిషియరీకి మధ్య కొంచెం సమన్వయం పెంచుకోవాలి, మీరు చాలా దూరం అవుతున్నారు, ఇది ప్రజలకు మంచిది కాదని చెప్పని సలహా ఇచ్చాను నేను. సో ముఖ్యమంత్రి గారు కానీ చీఫ్ జస్టిస్ కానీ తప్పక గవర్నర్ దగ్గర కూర్చొని ఇట్లాంటివి ఇందాక బీజేపీ మిత్రులు చెప్పినట్టు ఇట్లాంటి పరిస్థితిని ఇంకా ఆపండి, ఇంక చేయవద్దు. ఎందుకంటే పోయేది ప్రజలు, ప్రభుత్వానికి ఏమవుతుంది, ఎలక్ట్ అయింది, దానివల్ల ఏం కాదు. కానీ ఈ మాటలు, ఈ దుర్భాషలు, లెజిస్లేచర్ అనే గౌరవం లేకుండా అక్కడ ఉన్న స్పీకర్ గారు బయటకు వచ్చి మాట్లాడిన మాటలు చాలా బాధేసింది. ఇన్ఫాక్ట్ బుజ్జయ్య చౌదరి గారు చెప్పినట్టు, నమస్కారం బుజ్జయ్య చౌదరి గారు, తమ్మినేని సీతారాం గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ పాలిటీషియన్స్ అండ్ ఈస్ ఎ వెరీ ఎఫెక్టివ్ పాలిటీషియన్. ఆయన ఎందుకు ఎమోషనల్ అయినారు అనేది ఇట్స్ ఎ థింగ్, బికాస్ ఇట్ హ్యావ్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్. సో ఈ రాజ్యాంగ సంస్థలను కాపాడాల్సిన మనుషులు ఇట్లా పట్టాలు తప్పకుండా ఉండాలి. దీనికి ప్రభుత్వము, జ్యుడిషియరీ తగు స్టెప్స్ తీసుకోవాలి. ఎస్ మంత్రి గారు, ఒకటి దానికి ఇప్పుడు ఏదైతే పట్టాభి గారు చెప్పారో, ఒకటి ఈ రెండింటి మధ్య మీ ఇద్దరి వ్యవస్థల మధ్య గ్యాప్ పెరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారితో కూర్చోవడము, లేకపోతే ఏ విధమైన చర్యలు అవసరమైతే చేయడానికి బదులుగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన, ఢిల్లీ పర్యటనలో ప్రధాని అమిత్ షాకు కోర్టులో అంశాలపైన బ్రీఫింగు ఒక కంప్లైంట్ లాగా చేశారనేది వాస్తవమా కదా, అది కూడా చక్కెర్లు కొడుతుంది. అంటే ఇదిగో మేము ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా హైకోర్టులో మాకు ఇలాగ ఎదురవుతోంది, ప్రతిదీ ఇదేదో వాంటెడ్గా ఇంటెన్షనల్గా జరుగుతోంది అని ముఖ్యమంత్రి అక్కడ ఏదో బ్రీఫింగ్ ఇచ్చారని హోంమంత్రికి ప్రధానమంత్రికి. అంటే ఏదైతే జరగాలని పట్టాభి గారు అన్నారో దానికి రివర్సల్ జరుగుతోందా అప్పలరాజు గారు? డిస్కషన్ ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం. పట్టాభి గారు చాలా ఫంటాస్టిక్గా మాట్లాడారు సార్, చాలా చక్కగా మాట్లాడారు. ఇరువైపుల నుంచి కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది చాలా మంచి మాట. కోర్టు వాస్తవానికి నేను కూడా నిన్న మొన్న గత రెండు మూడు రోజుల నుంచి న్యూస్ చూస్తున్న తర్వాత ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్. అంటే కోర్టులు ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించేంత తప్పు ప్రభుత్వం గారు చేసిందా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైనా అంత తీవ్రమైనటువంటి అఫెన్స్ ఏమన్నా చేశారా? ఇది నేను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాను. ఒక తమ్మినేని సీతారాం గారు ఒక తీవ్రంగా వ్యాఖ్యానించారు అన్నటువంటి మాటను పట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి ఉంటుందండి, ఒక విరుద్ధమైనటువంటి తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ తీర్పుతో ఏకీభవించాలని ఏం లేదు. మనం అప్పర్ కోర్టుకి వెళ్తున్నామంటే దాని అర్థం ఆ కోర్టు తీర్పుతో మనం ఏకీభవించడం లేదండి. దట్ ఇట్స్ సెల్ఫ్ ఇంప్లై. మనం బయట చెప్పినా చెప్పకపోయినా ఎపెక్స్ కోర్టుకి వెళ్తున్నామంటే దాని అర్థం బాబు నువ్వు ఇచ్చిన తీర్పును నేను గౌరవించడం లేదు, నీ తీర్పు నాకు యాక్సెప్టబుల్ కాదు అనేది దాని అర్థం. అది కొంతమంది ఒక్కొక్కసారి మాటలతో కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒకనొక సందర్భంలో ఈ మధ్యనే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అడ్వకేట్, ఫేమస్ అడ్వకేట్, ఈ రాజ్యాంగ విషయాల మీద బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మరి పట్టాభి గారు కూడా ఈ విషయం చెప్పాల. మొన్ననే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదని కానీ న్యాయ వ్యవస్థను విమర్శించకూడదని కానీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది ఆయన చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు. మరి అలాగే కోర్టును ప్రశ్నించడం అన్నటువంటిది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు కూడా, ఇది ఆయన చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం, సో ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అన్నటువంటిది ఇదే ఒక పెద్ద రాజ్యాంగ ఉల్లంఘన, మరి ఇంతకంటే తీవ్రమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన అనేది లేదు అన్నట్టు కోర్టులు రెస్పాండ్ అవ్వటం మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏంటండి? ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినా సరే వాళ్ళు సస్పెండ్ చేయించకుండా అలాగ కంటిన్యూ చేయించడం అన్నటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన. దాడి అన్నారు, రాజ్యాంగ ఉల్లంఘన అనలేదు. న్యాయ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటిస్తున్నారా, గతంలో న్యాయ వ్యవస్థను మూసేయాలనుకుంటున్నారా అని అడిగారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద యుద్ధం అని అడిగారు. నేను అక్కడికే వస్తున్నాను ఋషి గారు, నేను అక్కడికే వస్తున్నా. అందులో కొంతమందికి మంత్రి మినిస్టర్ క్యాబినెట్ లో తీసుకోవడం అన్నటువంటిది చాలా తీవ్రమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘన. అంటే ఇలాంటి సమయంలో కూడా న్యాయ వ్యవస్థ ఎప్పుడు రెస్పాండ్ అవ్వాల. అంతకంటే మేము పెద్ద తప్పు ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఇంగ్లీష్ మీడియం పెట్టాలనుకోవడం తప్ప, అది మేము ఎన్నికల ముందు చెప్పాము ఇంగ్లీష్ మీడియం పెడతామేమో అని చెప్పి, ఇప్పుడు చెప్పలేదు ప్రజల కోసం అని చెప్పి. అలాగే పార్టీ కలర్స్ అని చెప్పి బుజ్జయ్య చౌదరి గారు చెప్తున్నారు, సార్ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, పసుపు రంగు అయినటువంటిది ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో శ్మశాన వాటికలతో సహా?
ఓకే అవన్నీ వదిలేండి దాని పక్కన పెడదాం అత్యంత ముఖ్యమైనటువంటిది ఇందాక మన బుచ్చ చౌదరి గారు ఒకటి చెప్పారు బెల్ట్ల మీద కూడా మీ పార్టీ రంగులు ఏంటి అని చెప్పి సార్ మీరు సైకిల్ ఇచ్చారు మరి దాని మీద పసుపు బొమ్మ పెట్టలేదా చంద్రబాబు నాయుడుల బొమ్మ పెట్టలేదా దేని మీద మీరు పెట్ట అప్పడాల మీద పెట్టారండి అంటే టీడీపీ ఏదైతే చేసిందో టీడీపీ ఏదైతే చేసిందో అది చేయడానికి వైసీపీ వాళ్ళ ప్రజల్లోకి రాలేదు కదా ప్రభుత్వంలోకి రాలేదు కదా మంత్రి గారు ఇప్పుడు బుచ్చ చౌదరి గారు మాట్లాడేప్పుడు ఓకే కలర్స్ వేయొద్దు అనుకుంటే వేయకూడదు అనుకోవాలి తప్ప ఇదేదో మేమే వేసినట్టు బుచ్చ చౌదరి గారు బ్రహ్మాండమైనటువంటి కలర్స్ వేసినట్టు ఆయన చెప్తున్నారు అది కాదు అంటున్నాను కాదు ఇప్పుడు ఇంకొక మాట కాదు మనం కాదు న్యాయ వ్యవస్థ విషయంలో మంత్రి గారు న్యాయ వ్యవస్థ విషయంలో కోర్టు ఏముంటుందంటే కోర్టు బాధపడింది ఏంటంటే ఇప్పుడు ఓకే ఇంత వ్యాఖ్యలు పట్టాభి గారు అక్కడ సార్ ఇంత వ్యాఖ్యలు చేయక్కర్లేదు సింపుల్గా చర్యలు తీసుకోవచ్చు కోర్టుకి అధికారం ఉంది అనేది పట్టాభి గారు చెప్పిన వర్షణం కోర్టు ఏముంటుందంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా మా మీద దాడి చేస్తూ మమ్మల్ని అగౌరవపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరు పైగా వాళ్ళని ఉద్యమకారులు మనం నిలబడతాం వాళ్ళు వెనకాలంటారా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారా 19 మీద ఫిర్యాదు చేస్తే కేవలం 9 మంది మీద కేసులు పెట్టి పెద్దలను పక్కకు తప్పించేస్తారు న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెడితే సిఐడి సుమోటోగా కేసులు పెట్టదా ఇది కదా కోర్టు అడిగింది కాలం జర్నలిస్ట్ మారింది అన్నటువంటి విషయాన్ని కూడా కోర్టులు ఐడెంటిఫై చేయాలి సార్ ఎందుచేతంటే గతంలో ఒక నలుగురు న్యూస్ లో మాట్లాడితే అది టీవీలో వచ్చేది లేకపోతే పేపర్లో వచ్చేది అదే బయట ప్రపంచానికి తెలిసేది గ్రామాల్లో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ జరిగేటటువంటి చర్చలు ఏం మాట్లాడుకుంటారు అన్నటువంటి విషయం కోర్టులకు తెలిసేది కదా బట్ ఇప్పుడు జర్నలిస్ట్ మార్పు వల్ల ప్రతి ఒక్కరు కూడా వాడి అభిప్రాయాన్ని వాడు స్వేచ్ఛగా వాడు వ్యక్తపరుస్తున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం వాడు ఏమంటున్నాడంటే ఇది నా హక్కు నా భావాలను వ్యక్తపరచడం నా హక్కు ఇది వాడు భావాన్ని వాడు వ్యక్తపరుస్తున్నాడు నా స్వేచ్ఛను మీరెవరు హరించేయడానికి అని చెప్పేసి అంటున్నాడు అది కూడా కరెక్టే ఇది కూడా కోర్టులు పరిగణలోకి తీసుకోవాలంటే మేమేమి కోర్టుల్ని తప్పుపడడం లేదు కోర్టులకు అగ్రెసివ్ గా మాట్లాడడం లేదు ఈ జనరేషన్ అలా ఉంది సోషల్ మీడియాలో వేలాది మంది లక్షలాది మంది ఇప్పుడు ఈ రోజు మన డిస్కషన్ చూసి వేలాది మంది లక్షలాది మరొక రకంగా రెస్పాండ్ అవుతారు దానికి హూ ఇస్ రెస్పాన్సిబుల్ మరి అనుకుంటే ఎంటైర్ సోషల్ మీడియాని షట్ డౌన్ చేసేయాలి తప్ప దీనికి వేరే పరిష్కారం లేదు ఎంతమంది కానీ మనం అలాగే కేసులు పెడతాం చెప్పండి ఇది ఒకరి ఒకడు వాళ్ళ భావాలు వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛని ఎవరు కూడా తీసేయలేరు అంటే ఇది ఇప్పటివరకు డిబేట్ లో అప్పలరాజు గారు నాకు అర్థమైంది ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా లోపం కానీ పొరపాటు కానీ ఉంది అన్న విషయాన్ని మీరు ఎక్కడా ఒప్పుకోలేదు ఒకటి పైగా మారుతున్న కాలానుగుణంగా ఉన్న పరిస్థితుల్ని ధర్మాసనము న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు అంతే కదా నా ఉద్దేశం అది కాదండి ఇలాంటి పరస్పర విరుద్ధమైనటువంటి తీర్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దానిని ప్రతి ఒక్కరు కూడా స్టడీ చేయాలి అది ఎందుకు ఇంతలాగా ఎందుకో కోర్టుల పైన సోషల్ మీడియాలో ఇంత రావాల్సినటువంటి అవసరాన్ని కూడా కోర్టులు అయితే పరిగణలోకి తీసుకోవాలి మీరు మాట్లాడే ముందు మా నాయకులు సమర్థించడం లేదండి రైట్ బుచ్చి చౌదరి గారు ఒక నిమిషం పట్టాభి గారు ఒకసారి ఏదో మాట్లాడడానికి వారు రేస్ చేశారు పట్టాభి గారు ఇందాక మంత్రి గారు మన నాగేశ్వరరావు గారి గురించి చెప్పారు నేను అది సంపూర్ణంగా ఏకీభవిస్తాను కోర్ట్స్ ని జడ్జిమెంట్స్ ని ఐ మీన్ జడ్జిమెంట్స్ ని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది చట్ట ప్రకారం జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందా లేకపోతే పొరపాటు ఉందా లేకపోతే తప్పు ఉందా అని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫాక్ట్ మంత్రి గారు చెప్పింది నేను ఇదివరకే చెప్పాను సోషల్ మీడియా వచ్చి ఈ సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఇది ఆల్మోస్ట్ మారుమూలలలో వాట్సాప్ కానీ లేకపోతే అది ఫేస్బుక్ కానీ ఇట్లాంటివి ప్రతి ఒక్కరి చేతిలో ఉంది అది గొప్ప బీద పెద్ద చిన్న ఎటువంటి విభేదాలు లేకుండా అందరి చేతుల్లో ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏం జరుగుతున్నది అని చెప్పనండి ఇందాక వారు చెప్పినట్టు నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో కోర్టు ఏం చేస్తున్నదో ప్రజలకు తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ జడ్జిమెంట్ వచ్చిన ఏ వ్యాఖ్య వచ్చినా మామూలు పామరుడు కూడా తెలుసుకునే పరిస్థితుల్లో సో అతను వ్యక్తపరుస్తున్నాడు ఇందాక నేను చెప్పినట్టు కోర్టులు కూడా ఈ మారుతున్న పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా చేరుతున్న పరిస్థితుల్లో తను కూడా చట్టం దాటి వ్యాఖ్యలు చేయకూడదు మొదటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు డీజీపీ గారు పనికి వస్తావా పనికి రావా ఆర్ సిఐడి ఉందా లేదా ఇట్లాంటివన్నీ కూడా కోర్టు
అనవసరంగా తన పరిధి తన దాటకుండా తన గౌరవం కూడా తను కాపాడుకునే అవసరం ఉంది. బుచ్చ చౌదరి గారు ఎగ్రీ అవుతారా ఈ రెండు వ్యాఖ్యలతో? పట్టాభి గారు అలాగే మంత్రి గారు చేసిన వ్యాఖ్యలతో ఎగ్రీ అవుతారా బుచ్చ చౌదరి గారు? నాగభూషణ్ గారు ఒక నిమిషం. ఋషి గారు, పట్టాభి గారికి తెలుసు న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉండాలో ఎలా ఉంటుందో, దాని హక్కులు బాధ్యతలు కూడా పట్టాభి గారికి తెలుసు. అలాగే అప్పలరాజు గారు మొన్న మాట్లాడింది ఇప్పుడు మాట్లాడి చాలా తేడా ఉందనుకోండి, వారికి అర్థమైపోయింది సీరియస్నెస్ ఎలా ఉంటుంది. ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థకి హక్కులు బాధ్యతలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని సంరక్షించవలసిన బాధ్యత రాష్ట్రపతి గారితో పాటు కోర్టులకు ఉంటాయి, న్యాయ వ్యవస్థకు ఉంటాయి. మీరెవరు న్యాయం చెప్పడానికి, మీరెవరు తీర్పులు ఇవ్వడానికి అనే విధంగా స్పీకర్ గారు కానీ లేకపోతే ఆ ఎంపీలు కానీ మొన్న డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు కానీ వాళ్ళంతా మాట్లాడారు, మాకు మెజారిటీ ఇచ్చారు, ఓట్లు వేసారు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తామండి. ఇవాళ సోషల్ మీడియాలో కనీసం 500 మీద కేసులు పెట్టారు సార్, 500 మంది మీద సోషల్ మీడియాలో ఏది పోస్ట్ పెట్టారు, ఎవరో చెప్పారు. మీరు ఎవరో ఒక ఆయన సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని పెట్టారండి, అంటే ఏదో రిలయన్స్ ఓఎన్జీసీ వాళ్ళ డబ్బు తెచ్చి ఎవరో ఒక ఎంపీ గారు పంపిణీ చేసుకున్నారు. సొమ్ము ఏమో రిలయన్స్ ది ఓఎన్జీసీ వారిది సిఎస్ఆర్ గ్రాంట్ పంపిణీ, ఈయన ఫోటోలు వేసుకున్నాడు అని చెప్పి ఏదో ఫోటో పెడితే ఒక అమ్మాయి ఫార్వర్డ్ చేసింది, ఆ అమ్మాయి మీద కేసు పెట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు సార్. అంటే ఒక విధానం తప్పు అని చెప్పినందుకు పెట్టారు, అలా అనేక కేసులు పెట్టారు. న్యాయ వ్యవస్థ మీద దాడి చేసి వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోకపోగా ప్రభుత్వ అధినేత కనుసన్నంలో వీళ్ళంతా నడుస్తున్నారు కదా, మంత్రులు కానీ ఎంపీలు కానీ వాళ్ళంతా తెలియకుండా నడుస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి తెలియదా? ముఖ్యమంత్రి గారు కూర్చో ఇది కరెక్ట్ కాదు, న్యాయ వ్యవస్థ తోటి మనం వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఎంతవరకు అంతవరకే, ఒకవేళ న్యాయం చెప్పిన తీర్పుల మీద లోటుపాటు ఉంటే మనం మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు అంటే ఆయనే వ్యక్తిగతంగా వెళ్ళాడు, మర్చిపోబాకండి. ఫస్ట్ ఈ స్టార్టెడ్ ద బ్యాటిల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ని రీఇన్స్టేట్ చేయమని హైకోర్టు చెప్పినప్పుడు ఈయన రియాక్ట్ అయ్యాడు, కోర్టుల మీద జడ్జిల మీద కామెంట్ చేశాడు, ఆయనకి కొత్తగా రమేష్ కుమార్ చౌదరిని యాడ్ చేశాడు. మరి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, ఆయనే ఆయన కులాన్ని ఆపాదించాడు, మర్చిపోబాకండి. న్యాయ వ్యవస్థకు ఎంతో మంది ఉన్నారు ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు విభిన్న జాతుల వాళ్ళు జడ్జిలుగా ఉంటారు, ఒక కులాన్ని ఆపాదించి మాట్లాడటం, ఏదైతే అమరావతిలో ఒక కులాన్ని ఆపాదించి మేము ఈ కులస్తుల కోసమే మేము తప్పిస్తున్నామని చెప్పిన విధంగానే హైకోర్టు మీద కూడా నేరారోపణ చేస్తూ వచ్చారు. దాని మీద సీరియస్ అయింది, సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు, సిబిఐ కాదు సిఐడి ఎంక్వైరీ, ఎందుకు చేయలే? ఈ రోజు వరకు ఒకళ్ళని అరెస్ట్ చేశారా? న్యాయాధికారి మీద ఇష్టారాజ్యంగా కుటుంబం మీద ఒక న్యాయాధి జడ్జి గారి కుటుంబం మీద విమర్శలు చేశారండి, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే బ్లాక్ మెయిల్ చేయటం కదా. సరే, అందువల్ల పట్టాభి గారికి నేను కోరేది ఏంటంటే, ఒకటి న్యాయ వ్యవస్థ ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉంది, సంయమనం పాటించి ఎందుకు ఇష్టారాజ్యంగా పెడతానే ఉన్నారు, మీరు పెట్టండి నేను సపోర్ట్ చేస్తానని ఒక బాధ్యత కలిగిన ఎవరు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు నేనున్నాను మీరు పెట్టుకోండి అన్న భరోసా ఇచ్చారు. పార్లమెంట్ లో స్వేచ్ఛ ఉంది కదా, మనకి అసెంబ్లీలోనూ పార్లమెంట్ లో స్వేచ్ఛ ఉందని వాళ్ళు న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు, మర్చిపోకండి. వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు దాడా ప్రివిలేజా కాదా? దాడా ఎంపీగా ఆయన ఉపయోగించుకున్న ప్రివిలేజా? ప్రివిలేజ్ వాడుకొని దాడి చేశారు న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టులో, అంటే మీ ఇష్టారాజ్యం మా ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటాం, దాన్ని మీరు అడ్డు చెప్పడానికి వీలు లేదు, మా దగ్గర న్యాయం లేదు చట్టం లేదు, మా ఇష్టారాజ్యంగా అరాచక ఆటవిక పరిపాలన చేస్తాం. ఉదాహరణకి ఒక దళిత బాలుడికి అన్యాయం జరిగింది, శిరోమండలం చేశారు, న్యాయం జరగడం వల్ల ఆయన కోర్టుకు వెళ్ళడా? రేపు మీడియా మీద దాడి చేస్తా ఉన్నారు, ఇవాళ మీడియా వాళ్ళు వెళ్ళరా కోర్టుకి? మా మీద దాడి చేసి ఎవరెళ్ళరు? బాధితులంతా వెళ్తారు. బుచ్చ చౌదరి గారు, పట్టాభి గారు ఒక మాట అన్నారు, పట్టాభి గారు ఒక మాట అన్నారు ప్రముఖ న్యాయవాదిగా, మీరు కూడా సీనియర్ పొలిటీషియన్, అంటే గతంలో ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు ఎగ్జాంపుల్ చెప్తూ కోర్టు చర్యలు తీసుకోవచ్చు, తను ఏదన్నా దేనికన్నా ఇంప్లిమెంటేషన్ కోసం అడగచ్చు, కాకపోతే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కూడా ధర్మాసనం ఆలోచించుకోవాలి అనేది పట్టాభి గారు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే కామెంట్స్ చేస్తారు, కామెంట్స్ వస్తాయి సార్, ఇవాళ మాతృభాష గురించి వచ్చింది డిబేట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో డిబేట్ నడిచింది, మాతృభాషలో విద్యాబోధన అనేది ప్రపంచవ్యాప్తంగా రష్యాలోను చైనాలోను అన్ని చోట్ల జరుగుతున్నాయి, యూరోప్ లో కూడా జరుగుతూ ఉంది, మీరు ఇక్కడ ఎందుకు ప్రాథమిక రాజ్యాంగం చెప్పింది బ్రహ్మం కింద స్థాయిలో మాతృభాషలోనే విద్యాభాషలు ఉండాలని, కాదు కాదు మా వాళ్ళు అంటూ ఇంగ్లీషే కావాలంటున్నారని చెప్పినప్పుడు వాళ్ళు కామెంట్స్ చేశారు, అలాగే కామెంట్స్ వస్తాయి.
ఇవాళ పోలీసు వ్యవస్థ అక్కడ దాడి జరిగితే వాళ్ళ చూడటం కోసం వెళ్తున్న ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ మీద దాడి చేశారు సార్. రాడ్లు పెట్టి కారు పగలు కొట్టారు సార్. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. డైరెక్ట్ గా టీవీల్లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది, చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే డీజీపీని పిలిచారు. మీరు ఎందుకు తీసుకోలేదంటే అధికారుల యొక్క అధికార గణం నిష్పక్షపాతంగా అందరికి న్యాయం జరిగేలాగా ఉండాలి. న్యాయం అనేది అందరికి జరగాలి. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు ప్రతిపక్షం అని చెప్పి తీశారు పెన్షన్లు కొంతమంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళరా? కోర్టుకు వెళ్తే కామెంట్ చేయరా? ఎందుకు వెళ్ళగా? అర్హులకు ఎందుకు ఇయ్యలేదు? కొంతమందికి ఎకరం భూమి కూడా లేని వాళ్ళకి 30 ఎకరాలు 40 ఎకరాలు రద్దు చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, నాకు అర్హత ఉంది పెన్షన్ దారిని అంటే వాళ్ళ కాదు, వాళ్ళ వృత్తి ధర్మాన్ని ఆ బాధ్యతని దెబ్బతీసే స్థాయిలో ఉండొచ్చా అనేది పట్టాపురు డీజీపీ విషయంలో కానీ ఉండి పోలీసుల పనితీరు విషయంలో మీరు ఇంక పోలీసులు ఇంక పక్క జిల్లా పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తారా, లేకపోతే సిఐడి విషయంలో కానీ ఉండి? ఋషి గారు, నేను పట్టాభిగారితో ఏకీభవిస్తేనే ఎప్పుడైతే అధికార గణం ప్రభుత్వ అడుగుమడుగులు అధికారంలో ఉన్న యొక్క పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఒత్తుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పుడు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఎందుకు కల్పించారు? ఎక్కడ ఏ రాష్ట్రం ఇక్కడే ఎందుకు వస్తుంది? అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా సంయమనం పట్టాలి. వెరీ క్లియర్, నోరు వారేసుకుంటే ఫలితాలు అనుభవించే పరిస్థితి వస్తుంది, సీరియస్నెస్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారు? రాష్ట్రంలో మీ ఇష్టారాజ్యంగా చలాయిస్తాము, ప్రతిపక్షాలను అంచవేస్తాము. ఇవాళ 2 ఎగ్జాంపుల్ చెబుతున్నాను సార్. ఈ మధ్య డ్వాక్రా మహిళల్ని పెట్టి వాళ్ళకి లోన్లు ఇస్తానని ఏదైతే ఉందో ప్రకృతి విపత్తుల చట్టాన్ని ఉపయోగించి మమ్మల్ని అంచవేస్తామన్నారు. మీరు 5 రోజులు వస్తే నిన్న మా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వచ్చాడని చెప్పి కేసు పెట్టారు. ఆయన 100 మందితో వచ్చాడని కేసు పెట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి? నిన్న గుడివాడలో చేసింది ఏంటి సార్? అన్ని వేల మందిని పెట్టుకుని నువ్వు వస్తావా? అలాగే డ్వాక్రా మహిళల్ని పెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద హంగామాలు చేసి పాలాభిషేకాలు చేస్తే దాని మీద కేసులు పెట్టరా? అది కోర్టుకు వెళ్దా? కోర్టు పరిగణలోకి తీసుకోదా? ఒక పక్కనేమో మీరు ప్రతిపక్షాన్ని అంచడం కోసం 144 ఉంది, లేకపోతే కోవిడ్ చట్టం ఉంది, మీరు ఎవరో బయటకు రావడానికి వీల్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీల్లేదు, నోరు తెరవడానికి వీల్లేదు, మీడియా మాట్లాడటానికి వీల్లేదు, మీడియా మీద కేసులు. అంటే ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది కనుక డబ్బు మీ పేపర్లకి మీకు అనుకూలమైన వాళ్ళకి డబ్బులు కోట్ల రూపాయలు 100 కోట్లు పంచుతారు. ఏ మీడియా స్వేచ్ఛ అక్కర్లేదా? మీడియా స్వేచ్ఛ అంచవేయటం కోసం అడ్వకేట్ల మీద దాడి చేస్తారు. మా దగ్గర అడ్వకేట్ ఒక అడ్వకేట్ అర్ధరాత్రి తీసుకెళ్లారు సార్. ఒక నిమిషం, కాదు నాగభూషణ్ గారు, ఇప్పుడు ప్రభుత్వాలను కోర్టులు నడిపిస్తాయా అనే వరకు వచ్చింది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. నిజంగానే అన్ఫార్చునేట్లీ ఏ రాష్ట్రంలోనూ ఈ రకమైన పరిస్థితి లేదు ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వానికి మధ్య. ఇప్పుడు ఏంటి ఇనీషియేషన్ ఎవరు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? అగ్నికి ఆజ్యం పోసినట్టు లేకుండా ప్రతిపక్షాలు ఈ టైంలో ఏ రోల్ పోషించాల్సిన పరిస్థితి ఉంది? బాధ్యతగా మీరన్నట్టు పాలిటిక్స్ కాదు, మనం డిబేట్ లాగే మాట్లాడుకుంటున్నాం అందరూ, ఇది మనం రేపొద్దున వాళ్ళ పవర్ లో నేను ఉంటాను, లేదా ఇంకొకటి ఉంటారు, రేపు మారుతా ఉంటాయి ఇదంతా. ఇది సైకిల్, ఇది మనం నెక్స్ట్ జనరేషన్ కి మనం ఒక మొక్క వేసామంటే మామిడి మొక్క నేను తిన్నాం, మా పిల్లలు లేకపోతే ఇంకొక మన చుట్టాలో ఎవరో తింటారు మామిడి మొక్క ఫ్రూట్స్, మనం వేసింది మనమే తినాలనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 2 విషయాలు నేను ఒకటి పట్టాపు గారిని తర్వాత రాజు గారిని నేను అడుగుతున్నా. ఏంటంటే ఇందాక పట్టాపు గారు ఏమన్నారంటే కోర్టులో తీవ్రమైన వ్యాఖ్యలు అన్నారు. నేను ఒకే క్వశ్చన్ ఒక గురువు స్టూడెంట్ ఎందుకు చెప్పాను? ఒక స్టూడెంట్ చదవకపోతే మందలిస్తాడు, ఏది అరే జాగ్రత్త చదవరా పనిష్మెంట్ అంటాడు. కానీ ఒక అమ్మాయిని గొడవ చేస్తే ఏం చేయాలి? 4 పేకాలి. అంటే అదే తల్లిదండ్రులు వచ్చి నేను డబ్బులు కడుతున్నాను, నువ్వు ఊరనే చెప్తున్నావు చదువు, నువ్వు నీకున్న పరిదేంటి అంటే ఏం చేయాలి? తీసి ఇచ్చి బయటికి పంపించాలా? ఇంకా అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? ఒక క్వశ్చన్ అదొకటి. రెండో క్వశ్చన్ అదేంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఏసీబీ దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి ఏసీబీ ఆఫీసర్లకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వాలా, న్యాయం చూసి జడ్జిమెంట్ ఇవ్వాలా అనేది నాది ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు దానికి ఎక్కడ వర్తించారు? విజయసాయి రెడ్డి గారి మీద అక్కడ ఒక సిబిఐ కేసు పెట్టింది, ఇప్పుడు అక్కడ ఎవరికి ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వాలి? అంటే నేను జడ్జిమెంట్ అనేది ఫేవర్గా ఇవ్వటం అనేది ప్రభుత్వం వ్యతిరేకమా ప్రభుత్వం ఎగనెస్టా క్వశ్చన్ కాదు. కంటెంట్ లో ఆ యొక్క విచక్షణ జ్ఞానం అక్కడ ఉన్న ఎవిడెన్స్లు దాన్ని బట్టి ఆ జడ్జి గారు తీసుకునే నిర్ణయము
మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు ఫేవర్ గా రాకపోతే వర్గంగా తిట్టడం, ఫేవర్ గా వస్తేనే కోర్టు కరెక్ట్ అంటడం అనేది ఇది కరెక్ట్ గా అనేది ఒకటి. మూడో పాయింట్, ఇప్పుడు ఇందాక మన జుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ మన ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, ఇవి ఒక ఒంటెద్దు బండి లాంటిది. అంటే రెండు చక్రాలు ఉంటే ఒక బండి లాగుతా ఒక ఎద్దు లాగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ అంటే లెజిస్లేటివ్ ఎలక్షన్లు ఇవ్వనుకోండి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఆ బండిలో అవుతూ ఉంటారు, వెనక మాల చక్రాల్లాగా వెళ్ళి ఉంటారు. ఒక్కొక్కసారి జుడిషియరీ తీస్తుంటుంది, ఒకసారి మొత్తం రాష్ట్రపతి పాలన రావచ్చు, వచ్చినప్పుడు జుడిషియరీ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. అంటే గవర్నరు జుడిషియరీ వీళ్ళు టైప్ చేసుకు, అంటే ఏదో ఒక శక్తి మనం నడిపిస్తూ ఉండాలి ఈ బండిని, లేకపోతే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అనేది మనం ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. నాగభూషణ్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్ చేస్తారు, మీరే మాట్లాడుతారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదే అంశం మీద మాట్లాడుతూ, రెండు రాజ్యాంగ వ్యవస్థలు, రెండు రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థలే, ఒక వ్యవస్థను ఒకటి మ్యూచువల్గా గౌరవించుకోవాలి తప్ప ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ప్రస్తావన అనవసరం అనే కామెంట్లు చేశారు సజ్జల గారు కూడా. అవును, సో అది కూడా పరిగణలోకి ఆ పాయింట్ నేను చెప్తాను. అదేగా సార్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారు సార్, ఫ్రెండ్స్ వచ్చి కలిసి వ్యాపారం మొదలు పెడతారు, వ్యాపారంలో తగాదాలు వస్తుంది, ఎవరిది ఎవరు కరెక్ట్ అనేది ఏం చెప్పాలి, మూడేవాడు చెప్పాలి. నేను మీకు ఒక్క క్వశ్చన్ ఫైనల్ గాస్తా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్కనున్న కర్ణాటక తీసుకుందాం అండి, కర్ణాటక కాదు తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఇంతకు ముందు జయలలిత గారు అంటే తెలుగు అభిమానం చనిపోయిందామా, అసలు ఈ రాష్ట్రంలో మళ్ళీ తమిళ వద్దు, మొత్తం తెలుగులోనే మీరు పాఠాలు పెట్టండి, మీరు తెలుగు నేర్చుకోవాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి ఆ రాష్ట్ర ప్రజలు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే ముఖ్యమంత్రిగా ఒక జీవో వాళ్ళకి అవుట్ ఆఫ్ 270లో 200 సీట్లు, 256 వచ్చినాయి ఒక స్టేజ్లో, 256 వచ్చినాయి. మరి నేను అధికారం వచ్చింది ఇక్కడ, మీరు ఇక్కడ తెలుగులోనే మీరు చెప్పండి, తెలుగులోనే నడవాలి అన్నారు తమిళ, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కోర్టుకు వెళ్ళాలా వద్దా, లేదా 250 మంది సీట్లు వచ్చినాయి కాబట్టి మేము చెప్పినట్టు చదవాలి? మాతృభాష ఉంది, తెలుగు వాళ్ళు అమెరికా ఎక్కువ వెళ్ళారు కూడా మొదలు నేర్చుకుందాం. పబ్లిక్ లో వచ్చినటువంటి పాయింట్లు ఇవి పటాబు గారు ఫస్ట్ ఆన్సర్ చేస్తున్నారు. పటాబు గారు, ఇందాక మా స్నేహితులు బీజేపీ మిత్రులు చెప్పారు, జస్ట్ ఉదాహరణ ఏసీబీ అని అంటూ, హైకోర్టుకి ఎవరన్నా తన మీద అక్రమంగా కేసు పెట్టారంటే క్వాషింగ్ కు వెళ్ళడం ప్రతి ఒక్క హక్కు ఉంది, సంపూర్ణ హక్కు ఉంది. హైకోర్టు ఆ కేసు కాగితాలు చూసి ఇది ధర్మమైన కేసా అధర్మమైన కేసా అని చెప్పి అడ్మిట్ చేసుకొని స్టే ఇచ్చే హక్కు హైకోర్టుకు ఉంది. సో అది ఇష్యూ కాదు ఇక్కడ. ఏసీబీ అధికారులు ఎవరేం శిక్షించారు అక్కడ? హైకోర్టు ఏసీబీ పెట్టిన కేసు తప్పంటే క్వాష్ చేస్తుంది, స్టే ఇస్తుంది. సో అంతవరకు మనం హైకోర్టుని ఎవరూ తప్పుపడడానికి లేదు, హైకోర్టు హ్యాస్ గాట్ ఫుల్ పవర్స్. నెక్స్ట్, నేను మొదటి నుంచి చెప్తూ వచ్చింది ఏంటంటే, హైకోర్టు అనేది లీగల్ గా ఒక ఇష్యూ కరెక్టా కాదా, చట్ట ప్రకారం ఉందా లేదా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కషన్ లో వచ్చింది రమేష్, మన ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో హైకోర్టు హాస్ టేకెన్ ఎ డెసిషన్, సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసింది. సో దాని మీద కూడా చట్ట ప్రకారం ఉంది కాబట్టి ఎవరు కూడా దాన్ని వ్యాఖ్యానించి ఆర్ ఇంకొక దుర్భాషలాడే అవసరం లేదు. తప్పు అంటున్నా నేను, అది స్పీకర్ మాట్లాడినా, విజయసాయిరెడ్డి గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా కూడా హైకోర్టు జడ్జిలకి వ్యక్తిగతంగా ఎటువంటి నింద ఆపాదించడం తప్పు, దట్ ఈస్ రాంగ్, బికాస్ జ్యుడిషియరీని కాపాడుకోవాలని ఇందాకే చెప్పాను నేను. ప్రసక్తల్లా ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చి ప్రజలు కంట్రోల్ లేకుండా పోతున్నారు, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు. ప్రజల్లో ఏంటంటే ఆ భావోద్రేకాలు సోషల్ మీడియాలో, ఇప్పుడు ఇందాక మంత్రి గారు చెప్తున్నారు ప్రోగ్రామ్ గురించి ఎవరన్నా ఏ విధంగానో కమెంట్ చేయవచ్చు, మనం ఆపలేం మనం అది. సో ఎంతవరకంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ సభ్యులు కానీ అంతా కూడా ఆర్ సోషల్ మీడియా, గూగుల్ ఉంది లేకపోతే ఫేస్బుక్ ఉంది లేకపోతే వాట్సాప్ వాళ్ళు, ఇట్లాంటి పోస్టులు వస్తే డిలీట్ చేయమని చెప్పని సమ్ స్టెప్స్ తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగం పర్లేదు, పార్టీ అధికారులు కూడా ఇటువంటి జనరల్ రిప్రజెంటేషన్ ఇచ్చుకొని అయ్యా అసభ్యకరమైన పోస్టులు ఉంటే తీసేయండి అని చెప్పని చేస్తే ఆ గౌరవం అనేది జ్యుడిషియరీకి దక్కుతుంది. జ్యుడిషియరీని కాపాడుకోవాల్సిన బాధ్యత. క్రిటిసైజ్ చేయడమో యూ కెన్ క్రిటిసైజ్, జడ్జిని ఆయన కులమో లేకపోతే ఆయన పేరు ఆయన ఏ రాష్ట్రం నుంచి వచ్చాడో అది అనకూడదు. జడ్జిమెంట్ తప్పు, నీ జడ్జిమెంట్ మేము ఒప్పుకోం, నీ జడ్జిమెంట్ లో మాకు సుప్రీంకోర్టు మాకు ముట్టుకాయలు వేసినా కూడా మేము మా బాధ మేము వ్యక్తం చేసుకుంటున్నాం, జడ్జిమెంట్ లా ప్రకారం ఫ్యాక్ట్స్ వరకు చెప్పుకోవచ్చు. ఇందాక బుచ్చయ్య చౌదరి గారికి కూడా నేను వారు చెప్పిన దానికి అదే జవాబు, వ్యాఖ్యలు చేయొచ్చు కదా అన్నారు బుచ్చయ్య చౌదరి గారు, వ్యాఖ్యలు ఎందుకు చేయకూడదు, కోర్టు చేస్తాయి కదా, క్రిటిసైజ్ చేయొచ్చు. ఇందాక చెప్పిన ఇందిరాగాంధీ ఉదాహరణలో
ఆమె ఎక్కడ కూడా జడ్జెస్ అని తప్పుపట్టలేదు. అదే విధంగా సుప్రీంకోర్టు కూడా ఆమె చేసిన చట్టాలని కొట్టేస్తూ ఇంత క్రిటికల్ గా చేయలేదు. సో సమన్వయం కావాలి, బాధ్యత పెరిగే కొద్దీ ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థలు ఇవి, అది ముఖ్యమంత్రి గారు కానీ ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్ జుడిషియరీ కానీ విచ్ ఇన్క్లూడ్స్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్. సో మనకు అంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు భావోద్రేకాలకు గురి కాకుండా చట్ట ప్రకారం పోవాలని విన్నపం చేసుకున్నారు అంతే. ఎస్, ఫైనల్ గా మంత్రి గారు మీరేం చెప్తారు, ఎందుకంటే ధర్మాసనం వ్యాఖ్యల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా చర్యలు ఇలాగే కొనసాగితే కాపాడుకోవాల్సిన పరిస్థితి మా చేతుల్లోనే ఉంటుంది, మీరు పట్టించుకోని పక్షంలో ప్రభుత్వం పట్టించుకోదా అని అడిగిందో ఒకటి ధర్మాసనం, మమ్మల్ని మేము కాపాడుకోవాలి, మీ స్థాయో మీ అధికారమో ఏదో చేసి మేము తీర్పులు ఇవ్వం కదా అని. సో హౌ టు ఫిల్ దిస్ గ్యాప్ మంత్రి గారు? ఋషి గారు, ప్రజాస్వామ్యానికో లేకపోతే రాజ్యాంగ రక్షణకు వచ్చినటువంటి ఇబ్బంది మీరు ఒకసారి మీరు ఆలోచించండి, లేకపోతే ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కైనా అందరికీ నాదరం ప్రజలకు కూడా తెలుస్తుంది ఎక్కడ ప్రజాస్వామ్యానికి ఎక్కడ ఇబ్బంది వచ్చింది, రాజ్యాంగానికి ఎక్కడ ఇబ్బంది వచ్చింది. ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అన్నటువంటిది మీరు ఒకసారి, అంటే ఇది సబబు కాకపోతే నేను చెప్పడం, మీరు ఇదే లైవ్ టీవీ పట్టుకొని ఏదో ఒక విలేజ్ కెళ్ళి అసలు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి ప్రజల్లో ఒకసారి స్పందన ఒకసారి చూడండి, మామూలు తెలుస్తుంది. దాన్ని మనం పక్కన పెడదాం. ఇందా బుచ్చే చౌదరి గారు మాట్లాడుతూ ఎవరో వీళ్ళు 10 మంది వెళ్తే మహిళలు తీసుకుని వెళ్ళారని చెప్పి కేసులు పెట్టిస్తారని అదే ఇదే నిండి చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ర్యాలీ చేస్తే హైకోర్టు కేసు పెట్టలేదు, మీరు వెళ్ళి డీజీపీ చెప్పుకోండి అని చెప్పిన దాని విషయం మాత్రం ఆయన చెప్పరా, చూసారు ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఇవన్నీ చెప్తారు, వాళ్ళు చేసిన మాత్రం చెప్పరు. ఇంకొక విషయం అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక మాట్లాడుతూ న్యాయమూర్తుల సంబంధికుల్ని కోర్టుల్లో ఇరికించి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఇక్కడ ఒక విషయం, నేను అంటే నేను కొద్దిగా దీని మీద రీసెర్చ్ చేశాను అండి. దేర్ ఆర్ 2 థింగ్స్ అండి, పోలీసులకి దర్యాప్తు చేసేటటువంటి అధికారం వాళ్ళకు ఉంది, పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు లేకపోతే ఎఫ్ఐఆర్ వేయటం, ఎఫ్ఐఆర్ వేసేటటువంటి అధికారం పోలీసులకు ఉంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ వేస్తున్నటువంటి అంశం కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, దట్ డజంట్ మ్యాటర్, ఆ సెన్సిబిలిటీ అవసరం లేదండి పోలీసులకి. ఇది కరెక్ట్ కాదేమో లేకపోతే ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి వాడు ఎఫ్ఐఆర్ వేయాల్సిన అవసరం లే. ఎఫ్ఐఆర్ వేసేటం దర్యాప్తులో అది తప్ప రైటా అన్నటువంటి తెలియజేసింది కోర్టు, ఇది దాని పని. అంతే తప్ప కోర్టు నేరుగా మీరు ఎఫ్ఐఆర్ వేయద్దు మీరు దర్యాప్తే చేయొద్దని ఎక్కడా చెప్పడానికి లేదు సార్. హైకోర్టుకు ఒకటి ఉంది, హైకోర్టు అంటే ఎనీ కోర్టు, పోలీసులకి దర్యాప్తు చేయొద్దని చెప్పేటటువంటి అధికారం ఎప్పుడుందంటే దట్ అఫెన్స్ ఏదైతే ఉంది, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కాగ్నిజిబుల్ అఫెన్స్ కాకపోతే హైకోర్టు కానీ డైరెక్ట్లీ స్టాప్ ఎఫ్ఐఆర్ ఫార్మేషన్, ఎఫ్ఐఆర్ వేయడం కానీ దర్యాప్తు చేయడం కానీ ఆపొచ్చు. తప్ప ఇన్ రెస్ట్ ఆఫ్ ది ఎనీ కేస్ పోలీసులకి ఉంది ఆ విచక్షణ అధికారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కోర్టులు నేరుగా ఇంటర్ఫీర్ అయిపోయి మీరు అసలు దర్యాప్తు చేయదు, మీరు ఎఫ్ఐఆర్ వేయద్దు, ఇది బయట రిలీజ్ చేయదు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు సహజంగానే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక అన్రెస్ట్ కావచ్చు. లేకపోతే ఏం ప్రజల్లోనా, ప్రజల్లోనా ప్రభుత్వంలోనా, ప్రజల్లోనా ప్రభుత్వంలోనా? ఋషి గారు, ప్రభుత్వమే ఉంటుంది ప్రజల్లో ఉంటుంది ఇదే కదా. ఇప్పుడు మనం వేదిక మీద కూర్చున్న 4 ఒపీనియన్ లో ఒకటి అధికార పార్టీ వాడు ఉంటాడు, 3 వాడికి అపోనెంట్స్ ఉంటారు, ఇదే కదా జరిగేది. దాని అర్థం 3 చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎదురైనా 3 మాట్లాడుతున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీరు చెప్పింది ఇదే లైవ్ మైక్ తీసుకొని మీరు ఒకసారి పబ్లిక్ లోకి వస్తే పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తారు, కోర్టులు కూడా తెలియాలి. ఒక్క నిమిషం అప్పన్నా గారు, ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు, బుచ్చి చౌదరి గారు క్వాలిటీ మాట్లాడుతున్నారు మంత్రి గారు. బుచ్చి చౌదరి గారు, కోర్టులు గారు మనం ఇచ్చేటువంటి విరుద్ధమైనటువంటి తీర్పులను బట్టి ప్రజలు అప్పలరాజు గారు ఒక్క నిమిషం. కొన్ని వేల ఎస్సీ ఎట్రాసి కేసులు నటించి ఇబ్బంది పెడతా ఉన్నారు, దానికి పోలీసులు వత్తాస పలుకుతా ఉన్నారు. అనధికార హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో సప్రెషన్ జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థ రక్షించకపోతే వీళ్ళంతా రోడ్లు పాలైపోతారు, అందుకనే న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థ మీద కాదు బుచ్చి చౌదరి గారు, నాకు కూడా చెప్పండి, న్యాయ వ్యవస్థ మీద కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాడి చేస్తే, ఏకపక్షంగా దాడి చేయాలనుకుంటే అది జరిగే పన,
పటాబి గారు పటాబి లాంటి న్యాయ కాదు ప్రముఖ న్యాయవాదులు ప్రముఖ న్యాయవాదులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం గారు లేకపోతే మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీడియా మీడియా కామ్ గా ఉంటుందా రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలే కారణం అసహనం మా ఇష్టరాజ్యం కోర్టులే లేకపోతే రాష్ట్రంలో నియంత్రణ పరిపాలన జరిగేది ప్రజాస్వామ్యంలో ఎంత పరిపాలన ఎట్లా జరుగుతుంది మొత్తం అధికార గణాన్ని ఇష్టారాజ్యంగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షాలని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి కొట్టడం కోసం తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కైన ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు మీరు చేసే కామెంట్ వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్ ఆర్ జెన్యున్ కామెంట్ ఒక్క నిమిషం పటాబ్ గారు నేను అన్నట్టుగా ఒకవేళ నిజంగా ప్రభుత్వం నియంత పరిపాలన చెయ్యాలి మా పరిపాలన కోర్టులు అడ్డొస్తున్నాయని కోర్టుల మీద దాడి చేయడానికి కుదురుతుందా ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీలాంటి వాళ్ళు లేకపోతే నాలాంటి వాళ్ళు లేకపోతే మీడియా కామ్గా ఉంటావా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నంత వరకు త్రీ వింగ్స్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ ఎవరు తాకలేరు ప్లస్ ఎవరు కూడా ప్రజల్లో కూడా కాస్త విజ్ఞత ఉన్న ప్రజలు కూడా ఇట్లాంటి పరిస్థితిని ఒప్పుకోరు విభేదాలు పరస్పర ఆరోపణలు ఉంటున్నాయి తప్ప ఈ దాడి అనేది ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ వర్డ్ దిస్ ఇస్ నాట్ ఎ వార్ ఎట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఎ వార్ ఎట్ ఆల్ అబ్సల్యూట్లీ ఇట్ కెనాట్ హ్యాపెన్ బికాస్ జుడిషియరీ అనేది ఉంటుంది అది దేశం ఉన్నంత వరకు ఈ డెమోక్రసీ ఉన్నంత వరకు జుడిషియరీ ఉంటుంది ఎవరు దాన్ని తాకలేరు వెల్ సార్ సో ఫైనలీ నాగభూషణ్ గారు ఏమైనా కామెంట్ చెప్తారా మంత్రి గారు కన్క్లూడ్ చేసే ముందు నాగభూషణ్ గారు కాదు నేను మంత్రి గారిని అడిగా ఇప్పుడు తమిళనాడులో తెలుగు భాష పెట్టాలని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుంటే ఎవరిని అడగాలి ఏం చేయాలి వాళ్ళు పవర్ వాళ్ళకు ఉంది ఏం చేయాలి ఒకటి మరి అది సో అపలరాజ్ గారు ఫైనల్ గా ఇది యుద్ధము కాదు లేకపోతే మీ రెండు వ్యవస్థల మధ్య ఎటువంటి గ్యాప్ లేదు ఎటువంటి గ్యాప్ లేదు ఇక కోర్టు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా గౌరవ అధికార పార్టీకి సంబంధించిన నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది అంటే ఒప్పుకుంటారా ఇనిషియేషన్ ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమన్నా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందా ఇస్ దిస్ హై టైమ్ ఆర్ నాట్ అపల్ రాజు గారు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్ ఇది ఏదో ఒకనొక సందర్భంలో ఎవరో ఒక నాయకులు కోర్టును ఉద్దేశించి ఏదో ఒక మాట అంటే అదేదో మరి ఇంకా కోర్టుల మీద దాడి చేసేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు న్యాయ వ్యవస్థ ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తారు కోర్టు కూడా ఆలోచించుకోవాలి ఏంటి ఈ సందర్భంలో మనం ప్రజల్లో ఇట్స్ ఏ బిగ్ డిబేట్ ఏమిటి ఇంతలాగా ఇలా ఉంటున్నాయి కోర్టు తీర్పులు అన్నటువంటి చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది ఈ రోజు అంటే కోర్టులు కూడా ఇదేదో లైక్ చర్చను ఉద్దేశించాలి అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏమిటి ఈ సందర్భంలో ఇలా రెస్పాండ్ అయ్యాం ఈ సందర్భంలో ఇలా ఎందుకు రెస్పాండ్ అయ్యాం అన్నట్టు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం చేయాలంటే ప్రజలకు ప్రతిది కూడా తెలుస్తుంది కదా ప్రతి సందర్భం జరిగినటువంటి ప్రతి అంశం కూడా ప్రజల దృష్టికి నేరుగా వెళ్తుంది ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ద్వారా సో ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది అంతే తప్ప ఇదేదో ఒక నాయకుడు అన్నాడు కాబట్టి పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద దాడిని భావించకూడదని నేనైతే భావిస్తున్నాను కోర్టులో అయితే విత్ డ్యూ రెస్పెక్ట్ మా గందగిరి రెస్పెక్ట్ మా ప్రభుత్వానికి రెస్పెక్ట్ మాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఏదైనా ఇక్కడ అనుకున్నట్టుగా తీర్పు రాకపోయినా అప్పర్ కోర్టుకి వెళ్తున్నాం అప్పర్ కోర్టులు ఇచ్చినటువంటి వాటి ఏదైతే రూలింగ్ ఇస్తున్నారో దాన్నే మేము ఫాలో అవుతున్నాం కలర్స్ తీసేయండి అన్నారు తీసేదాము కదా ఇందులో పెద్దదేం లేదు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ రీఇన్స్టేట్ చేయండి అన్నారు చేద్దాం కదా అంటే మేము అప్పర్ కోర్టుకి వెళ్ళడాన్నే ఈ బుచ్చే చౌదరి లాంటి నాయకులు ఏమంటారంటే ఓ వీళ్ళు ఇంకా హైకోర్టు మీద దాడి చేశారు హైకోర్టు ఇచ్చినటువంటి దాని గౌరవించడం లేదు సిబ్బందినే కోర్టు
బుచ్చే చౌదరి గారు కాదు కదా కామెంట్ చేసింది మంత్రి గారు కామెంట్ చేసింది బుచ్చే చౌదరి గారు కాదు ధర్మాసనం వ్యాఖ్యలు కదా మనం మాట్లాడుకుంటుంది కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ధర్మాసనం ఏం వ్యాఖ్యానించిందో వాటి మీద మాట్లాడుకుంటున్నాం బుచ్చే చౌదరి గారు నాగభూషణం గారు చేసిన కామెంట్స్ కాదు అదే అంత తీవ్రమైనటువంటి పరిస్థితి లేనప్పుడు రైట్ దీనికి ఎండ్ కార్డ్ అయితే పడుతుంది ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ నేను అడిగింది ఏంటంటే మన డిబేట్ నుంచి ఏదో కన్క్లూజన్ ఒక డ్రా చేయాలనే ప్రయత్నమే ఆ ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది అని పటాప్ గారు హౌ షుడ్ బి ది ఎండ్ కార్డ్ ఎలా ఉండాలి ఇందాక చెప్పినట్టండి ఒకటి ఏ ప్రభుత్వం కూడా అప్రోప్రియేట్ అడ్వైజర్స్ ఆన్ ద లీగల్ ఫీల్డ్ లో ఉండాలండి అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజర్స్ ఉండొచ్చు లీగల్ సైడ్ కూడా రాజకీయ అనుభవం ఉన్న లీగల్ అడ్వైజర్స్ ఉండాలండి ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చారు యువకుడు ఉద్రేకాలు మంచి చేయాలని తప్పన రకరకాల భావోద్వేగాలు గురైన వ్యక్తి బహుశా మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు కానీ మంచిని కూడా చట్ట ప్రకారం చేస్తేనే చట్టం ఒప్పుకుంటుంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయాల్ని ప్రభుత్వ ఉద్దేశాల్ని ప్రభుత్వ ఆశయాల్ని చట్ట రూపంలో తీసుకురావడానికి మంచి న్యాయ నిపుణులను ఫస్ట్ పెట్టుకొని రాజకీయ అనుభవం ఉన్న నిపుణులను పెట్టుకుంటే తప్పక నా ఉద్దేశాన్ని నేను చట్టరీత్యా ఐ విల్ డూ ఇట్ ఇన్ ద మా ఇన్ ద వే ఆఫ్ లా రైట్ అండి సో ఇది పెట్టుకోవాలి నెక్స్ట్ తన నాయకుల్ని తన పార్టీ మంత్రులు కానీ ఇంకా మిగిలిన కానీ ఇందాక మంత్రి గారు చెప్తున్నారు ఊటనే అన్నారని విత్ ఆల్ రెస్పెక్ట్ విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట దేశంలోనే జనాలకి ఒక షాక్ ఇచ్చింది ఎందుకంటే బాధ్యత కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు తన ప్రభుత్వానికే తను సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితికి వస్తుంది అది సో అట్లా మాట్లాడకుండా క్రిటిసిజం కెన్ బి ఇన్ ఎ మోర్ డీసెంట్ వే యూ కెన్ నాట్ బి అబ్యూజివ్ మామూలుగా ఫ్రెండ్స్ లో కానీ భార్యాభర్త కానీ ఇంట్లో కానీ క్రిటిసిజం కెన్ బి ఇన్ ఎ మోర్ డీసెంట్ వే అబ్యూజివ్ గా ఉండకూడదు సో పాలిటిక్స్ అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ బిట్వీన్ స్టేట్ అండ్ జ్యుడిషియరీ దేర్ షుడ్ బి మోర్ డీసెన్సీ ఇన్ క్రిటిసిజం సో లెట్ అస్ ఫస్ట్ గో ఇన్ టు దాట్ అప్పుడు కోర్ట్స్ కూడా ఐఎమ్ షూర్ ఐఎమ్ మేకింగ్ అన్ అపీల్ టు ద జ్యుడిషియరీ ఆల్సో లెట్ అస్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ లెట్ అస్ సీ దట్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ విల్ నాట్ సఫర్ థ్యాంక్స్ పటాప్ గారు వెల్ సెడ్ బహుశా హోప్ఫుల్లీ మీరు అన్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో వస్తుందనే కోరుకుందాము అటువంటి భావోద్వేగాలు సంయమనం కోల్పోకుండా నాయకులు ఉండడం తద్వారా డెఫినెట్గా ధర్మాసనం నుంచి కూడా అటువంటి వ్యాఖ్యలు పెద్దగా ఉండకపోవచ్చు ఏం జరుగుతుందో చూద్దాము డెఫినెట్గా ఒక యుద్ధమో లేకపోతే కోర్టులు మూసేయాలని ఏ ప్రభుత్వాలు అనుకోవని నేను అనుకుంటున్నాను సో అటువంటి వాతావరణం లేకుండా ఒక వాతావరణం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్లీ థ్యాంక్స్ వెరీ మచ్ అప్పలరాజు గారు టైం కేటాయించినందుకు ప్రైమ్ డిబేట్కి బుచ్చే చౌదరి గారు థ్యాంక్ యూ నాగభూషణం గారు పటాప్ గారు థ్యాంక్ సో మచ్ ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ మరిన్ని లైవ్ డిబేట్స్ కోసం కీప్ వాచింగ్ 990